ప్రియమణి దేవుని పిల్లలరా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అని అనుకోదు సెమినార్ నిమిత్తం మానకుండా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సెమినార్ నిమిత్తం మానకుండా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రతిరోజు మీ ప్రార్థన విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరుతూ ఉండడం చాలా అవసరం ఎందుకంటే మనం ఒక భారభరితమైన కార్యక్రమాన్ని తలపెట్టాం కాబట్టి అదేవిధంగా లైవ్లో వీక్షిస్తున్నటువంటి నా ప్రియులైన సోదరి సోదరిమ్మలకు కూడా అక్క చెల్లెమ్మలకు ఆనదమ్ములు కూడా తెలియజేస్తున్నాను మేము ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా మనమంతా అంతా కుటుంబం మనం మనమంతా కూడా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి కుటుంబం ఆర్ ఆల్ వన్ కాబట్టి మీరు కూడా మరి ఎంతమంది ప్రతిరోజు ఈ సెమినార్ నిమిత్తం ప్రార్థిస్తున్నారో నాకు తెలీదు ఒకళ్ళు ప్రార్థిస్తూ ఉంటే కనుక లైవ్లో ఉన్నటువంటి పిల్లలు కూడా మీ స్పందన తెలియజేయండి మేము ప్రతిరోజు సెమినార్ కొరకు ప్రార్థిస్తున్నామని ఒకవేళ మీరు ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటే మనందరి ప్రార్థన ప్రభు సన్నిధికి చేరి ఒక ఘనమైన కార్యాన్ని జరిగించబోతున్నారు అని మనం ఈరోజే బలంగా విశ్వసిద్దాం నామానికి మహిమ కలుగునుగాక ఆమె ఒక బలమైన కార్యాన్ని ఒక బలమైన ఘనమైన ఉజ్జీవాన్ని ప్రభు అనేకులలో రగిలించి అనేకమైన ఆత్మలను పడిపోతున్న వారిని నిలబెట్టడానికి బలహీనంగా మారిపోతున్న వారిని బలపరచటానికి అలాగే నూతనమైన ఆత్మలను సంపాదించి క్రీస్తు రాజ్యంలో వారిని అభిషిక్తులుగా బలపరిచి నిలబెట్టడానికి ఎన్నో విధాలుగా ప్రభు మనల్ని ఈ తరంలో నిలబెట్టి వాడుకుంటూ ఆయతపరుస్తున్నారు అని సంతోషిస్తున్నాం తరము వెంబడి తరము గతించిపోతుందట సూర్యుడు వస్తున్నాడట ఉదయిస్తున్నాడట అస్తమిస్తున్నాడట ప్రసంగి చెబుతాడు సూర్యుడు ఉదయించును అస్తమించును తాను ఉదయించు స్థలము స్థలమునకు మరల చేరుటకు త్వరపడును గాలి అలాగే నదులు సముద్రాలు ప్రకృతుల ప్రతిదీ కూడా వాటి వాటి ఉనికి పట్టుకుపోతూ అవి చేయాల్సినటువంటి పని చేస్తూ ముగిస్తూ చేస్తూ ముగిస్తూ ఒక కాలక్రమం నడిచిపోతుంది ఒక కాలక్రమం నడిచిపోతుంది గడియారపు ముళ్ళు తిరిగినంత వేగంగా మన జీవితాలు కూడా తిరిగిపోతున్నాయి నల్లని వెంట్రుకలు తెల్లగా మారటం మృదువుగా ఉన్న చర్మం ముడతలబడిపోవటం బలంగా ఉన్న పాదాలు బలహీనంగా మారిపోవటం బాగా తినగలిగేటువంటి శరీరం తినటానికి నిరాకరించటం కంటి చూపు మందగించటం ఇత్యాది విషయాలన్నీ మనకి గుర్తొస్తున్నప్పుడు మెల్లిగా మన కణజాలం దెబ్బతింటోంది అన్న వాస్తవం మనకి అర్థమవుతోంది కణజాలం దెబ్బతి తింటోంది అంటే అర్థం ఏంటంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం కూడా మన పితరుల దగ్గరికి చేరిపోయే సమయం అవుతుందన్నమాట అక్కడ అబ్రహాము గారు ఉన్నారు ఇస్సాకు గారు ఉన్నారు యాకోబ్ గారు ఉన్నారు సమయలు ఉన్నాడు దావీదు ఉన్నాడు భక్తులు అందరూ ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు అపోస్తలు ఉన్నారు మన కొరకు పాటుపడినటువంటి ప్రారంభ సంఘ క్రైస్తవులు ఉన్నారు ఈరోజు మన పునాది వాళ్లే ఈరోజు మనం ఇలా నిలబడ్డామంటే వాళ్ళ కష్టం ఈరోజు మనం ఇలా నిలబడ్డామంటే వాళ్ళ కన్నీళ్లు ఈరోజు మనం ఇలా నిలబడ్డామంటే వాళ్ళ త్యాగం వాళ్ళు చిందించినటువంటి రక్తం కాదని ఎవరైనా అనగలరా కొండలలో సంచరించారట అడవులలో సంచరించారట గుహలలో నిద్రపోయారట తినటానికి తిండి లేదట కట్టటానికి లేదట ఉండటానికి జాగా లేక రంపాలతో కోయబడుతూ రాళ్లతో కొట్టబడుతూ ఎన్నో వేదనకరమైన గుండా బాధాకరమైన గుండా ఇబ్బందికరమైన గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఒక మొక్క నాటితే భవిష్యత్తు తరాలు చెట్టుగా మారినప్పుడు పళ్ళు తింటాయి కదా అన్న సదుద్దేశం తప్ప ఏ స్వార్థం లేని స్వార్థపరులుగా మన కొరకు పనిచేసి మరణించినటువంటి మన పితరుల దగ్గరకు మనం వెళ్ళబోతున్నాం అన్నది సత్యం ప్రియమైన దేవుని పిల్లలరా వాళ్ళే లేకపోతే ఆ విశ్వాసం వారిలో లేకపోతే వారు అలాంటి బలమైన కార్యాలు చేసి ఉండకపోతే వాళ్ళలా ఉండకపోతే శ్రమపడుండకపోతే మనదాకా ఈ బైబిల్ వచ్చేదా మనదాక ఈ రక్షణ వచ్చేదా మనకు అసలు యేసుక్రీస్తు పరిచయం అయ్యేవాడా మనం రక్షణ పొందేవారమా ఈరోజు మనం ఈ స్థితిలో నిలబడేవారమా కాదు అంటే మన ముందటి తరాలలో ఎందరో సువార్తను స్ఫూర్తిగా తీసుకున్నారు అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్న బలమైన పునాది మీద వాళ్ళ ఆత్మీయ జీవితాలు కట్టుకున్నారు సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అనే ఒక బలమైన పునాది మీద వాళ్ళ ఆత్మీయ జీవితాలు కట్టుకున్నారు అందుకే కన్నీట కరిగిన స్మృతులు అన్న పాట నా హృదయంలో పుట్టడానికి ఇదే కారణం ఇదే స్ఫూర్తి వారే స్ఫూర్తి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా ఇంత గొప్ప సాక్షి సమూహము ఎలా ఆవరించిందట మేఘము వలె అంటే వాళ్ళందరూ పరదేశులు కూర్చొని అంటూ ఉంటారు పిల్లలారా రండి మా తర్వాత మీరే అని అనుకుంటూ ఉంటారు ఒకవేళ ఎవరైనా మనం పడిపోతున్నా ఎవరైనా మనం బలహీన పాదాలు గలవారంగా మారిపోతున్న బలహీనమైన చేతులు గలవారంగా మారిపోతున్నా మన తండ్రితో పాటు మన పితరులు కూడా బాధపడతారు ఎందుకంటే మనం వారి వద్దకు రావాల్సిన వారమై ఉన్నామని వారు ఎప్పటి నుండో ఆశ కలిగి ఉన్నారు ఎప్పటి నుండో మన కొరకు ఎదురు చూస్తున్నారు అందుకే భక్తులందరూ ఎప్పుడు చనిపోయినా పెత్తర్లకి చేర్చబడ్డారు పితరులకి చేర్చబడ్డారన్న సందర్భాలు రాయబడ్డాయి ఇందాక తమ్ముడు దేవసహాయం మాట్లాడుతూ చెల్లెమ్మ మాట్లాడుతూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఎవరెవరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో చెప్పుకున్నారు నేనైతే అంటాను వాళ్ళు ఎవ్వరూ బాధలు లేరు కాబట్టి మనం బాధపడాల్సిన పని లేదు మనకున్న బాధ ఏంటంటే వాళ్ళ ద్వారా మనకు ఏ సహాయం అయితే లభించేదో ఆ సహాయం ఆగిపోయింది వాళ్ళు కష్టపడే వాళ్ళు వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపే వాళ్ళు దేవుని పని కోసం వాళ్ళు శ్రమపడే వాళ్ళు దేవుని పని కోసం వాళ్ళు అహర్నిశలో పాటుపడేవాళ్ళు తమ వంతు పాత్ర పోషించేవాళ్ళు కానీ అలాంటి మంచి సహాయకులు మన నుండి వెళ్ళారు అన్న ఒక్క బాధ తప్ప వాళ్ళకైతే ఎలాంటి బాధ లేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు పరదశులో సంతోషంగా ఉన్నారు పరదశులు ఆనందంగా ఉన్నారు పరదశులు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు పని ముగించి రండి పని ముగించి మీరు కూడా రండి విశ్రాంతి పొందటానికి రండి నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు అని పిలవటానికి వాళ్ళు మన కొరకు ఎదురు చూస్తున్నారు మన విశ్వాసం అది తండ్రి నేను నీ సన్నిధికి రావాలన్నది మన విశ్వాసం ఎంత బలమైన విశ్వాసం మన మన భక్తులకు ఉందో మీ అందరికీ తెలుసు ఐగుప్తులో చచ్చిపోతే యోసేపు అంటాడు నా ఎముకలు ఇక్కడే వదిలేకండి ఏదో రోజు ప్రభు మిమ్మల్ని పాలుతేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి నడిపిస్తాడు అప్పుడు మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోండి అన్నట్టు చెప్తాడు అంటే నా యొక్క ఎముకల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళి అక్కడే పాతి పెట్టండి అది దేన్ని సూచిస్తుందో తెలుసా మనము ఈ లోకానికి చెందినవారము కాము మనది ఈ లోకం కాదు మరో లోక ప్రయాణం కొరకు మనల్ని అందరినీ దేవుడు సిద్ధపరుస్తున్నాడు మరణం తర్వాత మహాలోకాన్ని దేవుడు వాగ్దానం చేశాడు ఆ నిత్య జీవానికే మన రక్షకుడైన క్రీస్తు వెళ్ళిపోయాడు మనం కూడా అదే నిత్య జీవానికి రావాలనే ఈ లోకంలో నరావతారిగా ఆయన జన్మించడం జరిగింది అదే మనందరికీ విశ్వాసంగా మారింది ఆ విశ్వాసమే ఈరోజు నిన్ను నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఆ విశ్వాసమే నిన్ను నన్ను నీటిలో సమాధి చేసింది ఆ విశ్వాసమే నిన్ను నన్ను పరిశుద్ధాత్మ సహవాసంలోనికి పిలిచింది ఆ విశ్వాసమే ఈరోజు నోరారా అన్నయ్య నోరారా అక్క నోరారా చెల్లి తమ్ముడు అని పిలిపించుకునేటువంటి ఒక దృఢమైన బలమైన బంధాన్ని మన మధ్య ఏర్పాటు చేసింది ఎవరూ విడదీయలేనంత బలమైన బంధం ఆ బంధంతోనే ఇది మా పని మా కుటుంబం పని అని ఈరోజు ఇంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఇంతమంది పిల్లలు ఈరోజు పనులు మానుకొని వచ్చి అన్నయ్య సిద్ధపాటు సదస్సు అన్నారు అని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే కారణం అదే దట్ ఈస్ ద బాండింగ్ దేవుడు మన మధ్యలో ఏర్పాటు చేసినటువంటి బలమైన బంధం విశ్వాసంతో కూడినటువంటి బంధం ఆ బంధమే మన చేత కార్యాలు జరిగిస్తుంది నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు ప్రతి విశ్వాసి హృదయంలో నాటబడిన మాటిది నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అంటే నేను ఏ సురక్షిత ప్రాంతానికైతే వెళుతున్నానో నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు అందరూ అక్కడికే రావాలి అదే కోరిక నేను ఏ రోజైతే సత్యాన్ని తెలుసుకున్నానో నేను వాస్తవంగా దేవుని ఎదుట మాట్లాడుతున్నాను గ్రంథం చేతితో పట్టుకొని ఏ రోజైతే నేను సత్యం తెలుసుకున్నాను దాదాపు రెండు వేల తొమ్మిది ఎండింగ్లో ఎప్పుడైతే సత్యం నాలో మండటం ప్రారంభించిందో ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతకాలన్న నిర్ణయాలు నన్ను వెంటాడటం ప్రారంభించాయో ఎప్పుడైతే నేను చేస్తున్న వ్యాపారాన్ని కూడా వదిలేసి ఆ ఫైనాన్స్ బిజినెస్ ప్రభు సేవలోకి రావాలని ఎవరో తోస్తున్నట్టుగా ఎవరో నెడుతున్నట్టుగా ఎవరో నన్ను రోజు నిద్రపోనివ్వకుండా నువ్వు నేర్చుకున్న సత్యం నీ దగ్గరే ఆగిపోకూడదు నువ్వు నేర్చుకున్న ఈ జ్ఞానం నీ దగ్గరే ఆగిపోకూడదు ఇంకా అనేకులకు నువ్వు చేరవేయాలి నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు కోత విస్తారంగా ఉంది పనివారు తక్కువగా ఉన్నారు నీ చుట్టూ ఎన్నో ఆత్మలు ఉన్నాయి ఆ ఆత్మలన్నింటినీ రక్షించవలసిన భారం నీ మీద మోపబడలేదా అని ఎవరో ప్రతిరోజు నన్ను పొడుస్తున్నట్టుగా నేను ప్రార్థనకు మోకరించినప్పుడల్లా ఏదో ఒక స్వరం నాకు వినబడుతున్నట్టుగా ఏదో ఒక ప్రేరేపణ నాకు కలుగుతున్నట్టుగా ఎన్నోసార్లు ఆ అనుభూతి నేను అనుభవించాను ఇది నేను మీ అందరి ఎదుట నిజముగా చెబుతున్నటువంటి సాక్ష్యం ఎలాంటి అరమరికలు లేకుండా హృదయపూర్వకంగా చెబుతున్నాను ఆ రోజు నాకు ఎన్ని వ్యతిరేకతలు వచ్చిన కుటుంబంలో సమస్యలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా భయంకరమైన పరిస్థితులు కూడా నేను వెళ్లాల్సి వచ్చిన శోధనలు కూడా నేను వెళ్లాల్సి వచ్చిన సంవత్సరాల తరబడి నేను తీసుకున్న నిర్ణయాలకు నలిగిపోయినా నేను ఒకటే అనుకున్నాను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అని ఆయన ముందు తలవంచాల్సి వచ్చింది అలా నేను తలవంచి తీసుకున్న నిర్ణయం ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని వేల మందికి బాప్తీస్ ఇవ్వడానికి ఇన్ని వేల మందికి రక్షణ సువార్తను ప్రకటించడానికి ఇన్ని ఆత్మల్ని సంపాదించటానికి ఇంతమందికి ఆత్మీయ నాయకుడిగా మారడానికి అన్నయాని కొన్ని వేల మంది నన్ను నోరారా పిలిచే స్థాయిలో నిలబడ్డానికి నేను ఉన్నాను అంటే అదే కారణం పిల్లలరా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం సో ఆ నిర్ణయం మనం అందరం తీసుకున్నాం బాప్తిస్మం పొందిన ప్రతివాడు సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రతివాని యొక్క హృదయాంతరాలలో పుట్టేటువంటి నిర్ణయాలు అవే ఈరోజు ఇక్కడ సేవకులుగా కూర్చున్నా కూడా వాళ్ళు ఎందుకు సేవకులుగా ఉన్నారంటే అల్టిమేట్ గోల్ ఒకటే మరో లోకానికి నాకు ఆహ్వానం ఉంది మరో లోకానికి నాకు ఆహ్వానం ఉంది రేపు అబుదాబి వెళ్ళబోతున్నాను వీసా వచ్చింది పదహారో తేదీ ప్రయాణమై వెళ్ళిపోతాం అక్కడ సువార్త పరిచరీకి తర్వాత ఇరవై మూడో తేదీ కత్తర వెళ్ళాలి కానీ ఇంకా వీసా రాలా పాపం వాళ్ళు ప్రార్థన 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 చేస్తున్నారు ప్రయాస పడుతున్నారు అన్న మీరు రావాలి మీరు రావాలి అని సరే నేను అన్నాను ట్రై చేయండి అన్నాను ఈరోజు పొద్దునే హోసన మినిస్ట్రీ జాన్ విస్లీ అని కూడా ఫోన్ చేశారు ఆయన కూడా నేను చూస్తానులే తమ్ముడు అని ఆయన కూడా అభయం ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి చెప్పాను కంగారు పడకండి ఏదో విధంగా దేవుడు మార్గం ధరిస్తాడులే మీకు వీసా మీస రావడానికి అంటే అది పెద్ద ఇబ్బంది ఏం కాదు కాకపోతే అక్కడ ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది ప్రపంచం అంతా ఇప్పుడు అక్కడే ఉందా వరల్డ్ కప్ కోసం వెళ్ళింది అక్కడికి సో కాబట్టి ఆ ఇబ్బంది అన్నమాట లేకపోతే వీసా ఈజీగానే వస్తుంది ఇబ్బంది ఏం కాదు అప్పుడు నేను అనుకున్నాను పక్కనున్న దేశానికి వెళ్ళడానికి మనకు వీసా కావాలి పరలోకి వెళ్ళడానికి నాకు ఆల్రెడీ వీసా ఎప్పుడో వచ్చేసింది పక్కనున్న దేశానికి వెళ్ళడానికి ఎవరు ఇవ్వాలి వీసా మనకి మనిషి ఇవ్వాలి కానీ ఏనాడైతే నేను రక్షణకి అడుగు ఏనాడైతే నేను క్రీస్తును నా రక్షకునిగా అంగీకరించాను ఏనాడైతే నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనస్సు పొంది ఆయన పవిత్ర రుధిర ధారల్లో నేను కడగబడ్డాను ఆల్రెడీ నాకు పరదేశుకి వీసా శాంక్షన్ చేశాడు నా ప్రభు దాన్ని నేను కాపాడుకోవడమే చింపేసుకోకుండా ఆ రక్షణను గట్టిగా పట్టుకొని దాన్ని చింపేసుకోకుండా దాన్ని విడనాడకుండా దాని నుంచి దూరం అయిపోకుండా ఆ పనిలో నుంచి వైదొలిగిపోకుండా ఆయన నాకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా భుజాన మోస్తూ ప్రభువా చచ్చేంత వరకు నీ పనిలో నిలబెట్టు నీ పనిలోనే నన్ను తీసుకెళ్ళిపో అనేటువంటి ఆ ప్రార్థనతో ఎప్పుడైతే మనం బ్రతుకుతూ ఉన్నామో ఆల్రెడీ వీసా గ్రాంటెడ్ ఏ డబ్బులు ఖర్చు పెట్టకర్ల రూపాయి ఖర్చు పెట్టక్కర్లా శ్వాసము ద్వారా నాకు లభించినటువంటి వీసా అది నాకే కాదు ప్రియమైన దేవుని సంఘమా మీ అందరికీ ఉంది ఆ వీసా మిమ్మల్ని ఎవడ ఆపలేడు ఆ విశ్వాసంతో అలాగే ఉండు నెమ్మది పొందే లోకానికి నువ్వు వెళ్ళబోతున్నావు ఆ విశ్వాసాన్ని అలాగే కాపాడుకో నెమ్మది పొందే జీవితాన్ని దేవుడి నీకు వాగ్దానం చేశాడు నిత్య జీవం మనం అనుగ్రహితున్నున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం సో ఎందుకు మరి మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఆదివారం కూడుకుంటున్నాం కదా లైవ్ కూడా ఇస్తున్నాం కదా సరిపోద్ది కదా అని మనం అనుకోవచ్చు కాదు కాదు ప్రియులరా ఆత్మీయులందరూ ఒక చోట చేరి ఎక్కడెక్కడ వారో ఎక్కడెక్కడ వారో అనేక రాష్ట్రాల నుండి పిల్లలందరూ ఇక్కడికి వచ్చి మనతో పాటు ఐదు రోజులు ఉండి చాలామంది ఫోన్లు చేస్తున్నారు అన్నా ఒక రోజు పెంచండి ఐదు రోజులు అంతే ఇట్టే తిరిగి వచ్చేస్తున్నాయి నిజంగా నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు అన్న ఐదు రోజులైందన్న మొన్న సంవత్సరం ఆరు రోజులు పెట్టారు కదా మళ్ళీ ఇప్పుడు ఐదు రోజులు అంటారు ఏంటి అంటే ఆర్థికంగా పరిస్థితులు బాగాలేదని అన్న నేను చాలా ఓపెన్గా చెప్పా ఎందుకంటే ఇక్కడ చాలా ఖర్చు పెట్టాం దాదాపు ఈ సంవత్సరం మనకి ఇక్కడ అయిన ఖర్చు పదమూడు లక్షల రూపాయలు సో ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆరు రోజులంటే కష్టమేమో అయినా చూద్దాం ప్రస్తుతానికైతే ఐదు రోజులే ఒకవేళ ప్రభు చిత్తం అయితే సహకారులు వస్తే ముందుకొస్తే వారి యొక్క సహకారం వారు ప్రేరేపించబడి మనకేమైనా అందిస్తే అందరి కార్యక్రమం కాబట్టి దేవు మన ఇంటి కార్యక్రమం కాదు మన కుటుంబ కార్యక్రమం అనగా సంఘం యొక్క కార్యక్రమం కాబట్టి చేద్దాం అని మాటిచ్చాను ఒకవేళ ప్రార్థన చేయండి ప్రభుచిత్వం అయితే ఒకరోజు పెంచుకుందాం అది మన చేతిలో పనే కాబట్టి ప్రభుత్వం అయితే ఒకరోజు పెంచుకుంది ఎందుకంటే ఒకరోజు ఎక్కువగా మనం వాక్యం వినేటువంటి అవకాశం లభిస్తుంది ఆ రోజు ఎంతమంది నిలబడతారో ఒక మాట మిమ్మల్ని అందరినీ సూటిగా అడుగుతున్నాను లైవ్లో వినే కానీ ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కానీ ఒక మాట మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను ఏదో ఒక ప్రసంగం మిమ్మల్ని పొడవబట్టే కదా ఈరోజు మీరు క్రీస్తు కొరకు నిలబడ్డారు ఐమ్ రైట్ ఆర్ రాంగ్ అది పదేళ్ల కిందట కావచ్చు ఐదేళ్ల కిందట కావచ్చు ఏడేళ్ల కిందట కావచ్చు ఎనిమిదేళ్ల కిందట కావచ్చు ఏదో ఒక ప్రసంగం నేను మాట్లాడుతున్నప్పుడు ఒక దైవజనుడిగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు ఆయన పిలుపుతో ఆయన కృపతో ఆయన దయతో ఈరోజు నేను ఈ సన్నిధులు ఆయన సన్నిధిలో పరిచారకుడిగా వాడబడుతున్నాను నాకు బోరగా ఉండి నా నోటికి శక్తినిచ్చి బలాన్ని ఇచ్చి నా హృదయానికి శక్తినిచ్చి నాకు జ్ఞానాన్నిచ్చి ఆయన నన్ను అనేక ప్రాంతాలకు నడిపిస్తూ వాడుకుంటున్నాడు అప్పుడు ఎన్నో ప్రసంగాలు వస్తూ ఉంటాయి ఆ ప్రసంగాలలో ఏదో ఒక ప్రసంగం మిమ్మల్ని తాకింది అంటే దాని అర్థం ఏంటి నేను చెప్పనా నేను చెప్పనా ఏదో ఒక ప్రసంగం మిమ్మల్ని తాకింది కదా ఆ ప్రసంగం వెనక నేను మాత్రమే ఉన్నాను అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే ఆ ప్రసంగం నేను ఏదో సభలో చేసిందై ఉండొచ్చు ఏదో సభలో నేను ప్రసంగించిందై ఉంటే ఆ సభా నిర్వాహకుడు ఎవరు మరి మీకు ఉపయోగపడిన వాడే ఆ సభకు ఖర్చు పెట్టిన కన్వీనర్స్ ఎవరు మీకు ఉపయోగపడిన వాళ్ళే ఆ సభ కొరకు ఎండనక వాననక శ్రమించి అక్కడ స్టేజ్లు వేసుకుని జనరేటర్లు పెట్టుకుని భోజనాలు వండుకొని పోస్టర్లు అతికించుకొని కరపత్రాలు పంచుకొని గ్రౌండ్లు శుభ్రం చేసి అంట్లు తోంకుని బాత్రూములు కడుక్కొని ఎంతమంది పిల్లలైతే నా వెనకుండి కష్టపడ్డారో వాళ్ళందరూ మీ ఆత్మను రక్షించటానికి ఉపయోగపడిన వారే కాదని అనలేం కాదని అనలేం అంతమంది పిల్లల కష్టాలు ఈరోజు మీ కన్నీళ్లు దుడిచాయి అంతమంది పిల్లలు పడిన శ్రమ ఈరోజు ఈ వాక్యం మీకు అందటానికి ఉపయోగపడింది ఆత్మీయ జీవితం మిమ్మల్ని బలపరిచింది ప్రభుకు మిమ్మల్ని దగ్గర చేసింది ప్రభు సన్నిధిలో మిమ్మల్ని నిలవబెట్టింది ప్రభు సన్నిధాన వర్తనులుగా చేసింది మరి వాళ్ళు చూపిన ప్రేమ ఇతరుల పట్ల మీరు చూపరా వాళ్ళు పడిన కష్టం మీరు పడరా ఏ వాళ్ళదైనా బాధ్యత మీకు లేదా బాధ్యత ఎస్ మీకు కూడా బాధ్యత ఉంది నాకు కూడా బాధ్యత ఉంది మనందరికీ బాధ్యత ఉంది ఏది దాచుకోకూడదు ఇవ్వాలంతే నేను కూడా ఏది దాచుకోను ఇస్తాను నేను ఒకవేళ దాచుకుంటే మీ అందరికీ అంటే మీ అందరికీ తెలుసు మీ ఇల్లు బాగుంటాయా మా ఇల్లు బాగుంటుందో చెప్పండి నేను చాలా మంది ఇంటికి ప్రార్థన చేయడానికి వస్తాను రిబ్బన్ కటింగ్లకు వస్తాను ఓపెనింగ్ వచ్చి రాగానే ఏమని అంటాను మా ఇల్లు మీద మీ ఇల్లే బాగుందరా అంటాను నేను సంజయ్తో కూడా అదే మాట నన్ను కావాలంటే అడగండి ఆడికి సీలింగులు ఉంటాయి ఆల్టెక్లు ఉంటాయి గోడలకి మంచి అందంగా ఉంటాయి చాలామంది అనుకుంటారు ఆహా విజయా నుండి ఇల్లు డూప్లెక్స్ ఇల్లు అయి ఉంటుంది మనం వెళ్ళగానే ఒక అక్క అలాగని మేము ఇంటికి రాగానే డూప్లెక్స్ ఇంట్లో పైనుంచి అలా గిరగిర తిరుగుతూ ఉంటుంది అందులో నుంచి అన్నయ్య కిందకి దిగి వస్తాడు అక్కడ ఎవరు ఇద్దరు ముగ్గురు పనులు ఉంటారు వెయిట్ చేయను అంటారు అప్పుడు అన్నయ్య వచ్చిన తర్వాత అప్పుడు అపాయింట్మెంట్ అడగాలి అనుకుంటారు నేను అంత సినిమా లేదు అంత సినిమా ఏం లేదు ఆ సంగతి మీ అందరికీ తెలుసు ఒకవేళ నేను దాచుకుని ఉంటే ఈరోజు మీ అందరికంటే మంచి ఇంట్లో నేను ఉండేవాడిని కదా నేను దాచుకోను నేను ఎప్పుడు కూడా స్వార్థ పరిచర్యకు ఉపయోగించాలి అంటే ఉపయోగించడానికి రెడీగా ఉంటాను తప్ప ఎప్పుడు దేవుని పని అనేసరికి వెనక్కి తగ్గను ఒకవేళ నేను ధనాన్ని పక్కన పెట్టినా చర్చికి స్థలం కొనాలంటే పక్కన పెడతాను మండపట్లో చర్చికి స్థలం కొనాలి పక్కన పెడతాను రాజమండ్రిలో చర్చికి స్థలం కొనాలి పక్కన పెడతాను ఒకవేళ ఎక్కడైనా నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు కాని ఇస్తారు ప్రేమపూర్వకంగా అది పదివేలు కావచ్చు రోజుకి ఇరవై వేలు కావచ్చు లేకపోతే ముప్పై వేలు కావచ్చు వాళ్ళు ఇచ్చినంత వాళ్ళని నేను ఇప్పుడు అడగను కానీ వాళ్ళు ప్రేమగా నాకు ఎంతో కొంత ఇస్తూ ఉంటారు అది కూడా నేను నా దేవుని పని కొరకు అనేసరికి వెనక్కి తగ్గకుండా ఖర్చు పెడతాను సో ఎందుకు ఇదంతా అనంటే ఈ సంగతి నేను ఏదో డబ్బా కొట్టుకోవడానికి చెప్పట్లా మీ అందరికీ తెలిసిన నిజం కాబట్టి చెప్తున్నా ఎందుకంటే ఓపెనింగ్ అప్పుడు మాట్లాడు మీ అందరికీ తెలిసిన నిజం ఇది ఒకవేళ నేను ఏదో ఏడంతస్తులు మేడలో ఉండి అబద్ధం చెప్పాను అనుకోండి ఎన్నమ్మయా నీ బిల్డింగ్ బాగానే ఉంది కదా నువ్వు అని నువ్వే అంటావు ఇక్కడ మండపేట వేల మంది పిల్లలు బలభద్రపురం వేల మంది పిల్లలు రాజమండ్రి వేల మంది పిల్లలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఇంకా వందల మంది పిల్లలు అందరికీ అన్నయ్య ఏంటో తెలుసు అన్నయ్య వ్యక్తిగత జీవితం తెలుసు అన్నయ్యతో కలిసి బ్రతుకుతున్నారు కలిసి తిరుగుతున్నారు నేను మీ ఇంటికి వస్తున్నాను మీరు మా ఇంటికి వస్తున్నారు కాబట్టి నేను అబద్దాలు ఏమీ లేదు ఇక్కడ అంతా ఓపెన్ బుక్ విజయప్రసాద్ రెడ్డి జీవితం అంటే ఏంటది ఓపెన్ బుక్ ఇది సో కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడతాను నేను ఇప్పుడు కూడా మా ఇంటికి ఇంకా పెయింట్లు కూడా ఇలా ఇంకా పెయింట్లు కూడా లేవు అంత ఇరికిరిగ్గా ఉంటుంది అయినా కూడా నేను ఎప్పుడు పట్టించుకోను దాని గురించి ఎప్పుడు పట్టించుకోను మన వాళ్ళతో అంటూ ఉంటాను నేను కావాలంటే అడగండి వీళ్ళందరినీ ఇస్రాయల్ గారిని లక్ష్మణ్ని వీళ్ళందరినీ అడగండి అన్నానో లేదో చాలాసార్లు మాట్లాడుకుంటాం వాళ్ళు అంటూ ఉంటారు ప్రస్తావిస్తూ ఉంటారు సో ఇదంతా కాదు కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే పరిచర్య అనగానే అది మనందరి బాధ్యత పరిచర్య అనగానే మనందరం చేయాల్సినటువంటి బాధ్యత మనం నిజమైన ఆస్తి సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆత్మల సంపాదనే చాలామంది సేవకులు మన నుంచి వెళ్ళిపోయారు దూరం అయిపోయారు కదా వాళ్ళు ఏమైనా పట్టుకెళ్ళారా భూమి మీద నుంచి చెప్పండి ఏం పట్టుకెళ్ళమండి మనము పట్టుకెళ్ళేది లేదు వాళ్ళు పట్టుకెళ్ళే లేదు ఉన్నంతకాలం సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచవలనని వారికి ఆజ్ఞాపించుము అన్నడు తిమోతికి చాలా స్పష్టంగా చెప్పాడు స్పష్టంగా చెప్తూ తిమోత్తు అంటాడు దైవజనుడా నువ్వు వేటిని విసర్జించాలో చెప్తాడు దైవజనుడా నువ్వు వేటిని సంపాదించుకోవాలో చెప్తాడు అలా చెప్పి అంటాడు తిమోతో మీరు ఎన్నోసార్లు చదువుకున్నారు వాస్తవమైన జీవం ఒకటి ఉందని ఆయన అంటాడు వాస్తవమైన జీవం ఒకటి ఉంది రాబోయే కాలం ఒకటి ఉంది మీరు ఆ రాబోయే కాలాన్ని మరిచిపోకూడదు వాస్తవమైన జీవాన్ని మరిచిపోకూడదు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము వచనం యహమందు ధనవంతులైన వారు ఒకవేళ ధనవంతులు అయితే అయి ఉండొచ్చు క్రైస్తవులు అందరూ భేదవులుగానే ఉండాలని బైబిల్ చెప్పలా కొన్నేళ్ళు ధనవంతుడే దేవుడు ఎన్నుకున్నాడు ఒక మాట మీకు గుర్తొస్తుంది ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాడని అడగదండి మరి ప్రభు ధనవంతుడు అంటే అర్థం అక్కడ వదలడానికి ఇష్టపడినోడని అని అడుగుతాడు కదా కుర్రాడిని ఏమని అడుగుతాడు ఎవనస్తుడా నన్ను వెంబడించు వాళ్ళు వాళ్ళు విడిచిపెట్టి నన్ను వెంబడించారు నువ్వు నీకు ఉన్నవన్నీ విడిచిపెట్టి బేదలకిచ్చి నన్ను వెంబడించంటే వెంబడించాడా వద్దని వెళ్ళిపోయాడా అంటే దేన్ని ప్రేమించాడు ఆ అస్థిరమైన ధనమునందు నమ్మకించాడు కాబట్టి అలాంటి ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులు కారు మరి కొన్నెలు కూడా ధనవంతులే హరిమత్ యూసేపు కూడా ధనవంతుడే అలాగే చాలామంది పౌలు గారికి సహకరించినటువంటి స్వార్థ పనులు సహకరించిన చాలామంది ధనవంతులు ఉన్నారు పొప్లీ అనే ద్వీపంలో ఒక ముఖ్యుడు ఉన్నాడు ఇలా చాలామంది ఉన్నారు యోహన్న ధనవంతురాలు వీళ్ళందరూ ధనవంతులే లూదే కూడా కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ధనాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని పనికి వినియోగించారు ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు అంటే అర్థం అది దాన్ని పట్టుకుని ఏలాడేవాడని వదలడని దేవుని కొరకు దానిని వినియోగించుకోడు కేవలం ధనమే దేవుడు అనుకుంటాడని మనం కరోనా పాటలో రాశాం ధనమే దేవుడని మనిషి డబ్బును కొలిచాడు ప్రాణము కొనగలడా ఇప్పుడు ప్రపంచ వేదికపై నేనే రాజును అన్నాడు క్రిములకు భయపడుతున్నాడు ఆస్తి ఎంతున్న కీర్తి ఎంతున్న పదవి ఏదైనా ఏముంది మరణ సమయాన ధనము అక్కరకు రాదనే నిజము తెలిసింది ఎవడు ఉన్నోడు ఎవడు లేనోడు వ్యాధి గర్వాన్ని అనిచింది సాటి మనుషులకు సాయపడమంటూ దైవ నియమాన్ని నేర్పింది ఓ మనిషి ఓహో మనిషి ఆ పాటలోనే ఈ భావజాలం ఎందుకు రచించబడింది అంటే ధనం అంటే ఇదేదో పట్టుకొని వేలాడేసి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతామనేది ఇది కాదు దైవనీయమేంటంటే అక్షయమైన ధనమును సంపాదించుకోమన్నాడు దేవుడు అక్షయమైన ధనమును సంపాదించుకో లోకాషాల కొరకు కాదు బైబిల్ ఎంతోమంది భక్తులు ఉన్నారు వాళ్ళు ప్రభు కొరకు ఘనంగా పరిచర్య చేసి ఉన్నత జీవాన్ని స్వతంత్రించుకున్నారు ఉన్నతమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళగలిగారు ఉన్నతమైన పరిచర్య చేశారు వాళ్ళు ఉన్నతంగా దేవుని కొరకు వాడబడ్డారు అందుకే ఇక్కడ చూడండి ఏమంటాడంటే ఇహమందు ధనవంతులైనవారు ఒకవేళ కోరినీలు కావచ్చు కోరినెలు లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే అరిమతి యోసేపు లాంటి వాళ్ళు కావచ్చు యోహన్ లాంటి వాళ్ళు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అఫ్ కోర్స్ దేవుడు మిమ్మల్ని దీవిస్తే మీ వ్యాపారాలు బాగుండొచ్చు మీ ఉద్యోగాలు బాగుండొచ్చు మొన్న ఆల్రెడీ చెప్పాను కదా మన వీర్రాజు గారు ఆల్రెడీ ట్రాక్టర్ డ్రైవింగ్ చేసుకునేవాడు ఆయన ఇప్పుడు సడన్గా కొడుకు ఏమైంది మంచి జాబ్ వచ్చింది రేపు పొద్దున్న చెన్నోడికి కూడా మంచి జాబ్ వచ్చేసింది అనుకుందాం కాసేపు ఇద్దరు కలిసి నెలకొల్ లక్ష తెచ్చాలి అమ్మ నాన్న మొఖాన్ని పడేస్తున్నారు అనుకోండి రెండు లక్షలు ఈయన ట్రాక్టర్ మీదకి వెళ్తాడా వెళ్ళడు సంవత్సరం తిరిగేసరికి ఇరవై నాలుగు లక్షలు రెండు సంవత్సరాలు తిరిగేసరికి నలభై ఎనిమిది అది అలాగే ఉంటుందా పిల్లలు పడద్దు కదా నాలుగు సంవత్సరాలు తిరిగేసరికి కోటి రూపాయలు వచ్చి పడిపోద్ది ఇప్పుడు వీర్రాజు గారిని లతనే మనం ఏమనాలి ధనవంతులు అనాలా బీదోళ్ళు అనాలా చెప్పండి ఏమనాలి ధనవంతులు అనొచ్చు అలా ధనవంతులైన వారు కూడా చాలామంది ఉంటారు పిల్లల చదువులే వాళ్ళకి ఆస్తి సడన్గా వాళ్ళు ఎక్కిపోతారు ఎక్కడికి ఎక్కిపోతారో తెలీదు సో అలాగ అవ్వచ్చు ప్రభు మీకు కృప చూపించి ప్రభు మీకు దయ చూపించి సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించాడు అనుకోండి ఒక క్షణంజాలు ప్లేట్ తిరిగిపోవడానికి టక్మని మారిపోద్ది అంతే కదా లెక్క టక్మని లెక్క మారిపోద్ది వాళ్ళు బళ్ళు అయిపోతాయి బళ్ళు వాళ్ళు అయిపోతాయి సో అందుకే అన్నాడు హమందు ధనవంతులైనవారు క్రైస్తవుల్లో ధనవంతులు ఉండకూడదు అని ఏం బైబిల్ చెప్పలా ఒకవేళ మీరు వ్యాపారం చేస్తారో ఉద్యోగం చేస్తారో కష్టపడతారో చదువుకుంటారో ఇంకోటి చేస్తారో ఎలా చేస్తారో ఈ జీవితంలో ఒకవేళ మీరు అనుకోకుండా కలిసి వచ్చి ధనం పెరిగిపోతే ధనం వచ్చింది కదా అని గర్వం మాత్రం తెచ్చుకోకరా నాన్న అన్నాడు దేవుడు అది ధనం ఉండొద్దు అని చెప్పలేదు నీకు ధనం ఉంది కదా అని ఏం తెచ్చుకోవద్దు గర్వం తెచ్చుకోవద్దురా నాన్న అస్థిరమైన ధనమునందు ఏం చేయొద్దు నమ్మకం పెట్టుకోకు అది అస్థిరమైనది ఈరోజు ఉంటుంది రేపు పోద్ది ఉండొచ్చు పోవచ్చు అస్థిరమైన ధనమునంద నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు ఎలా అనుభవించాలట మనం సమస్తాన్ని సుఖంగా అనుభవించాలి సుఖంగా బతకాలి ఆనందంగా బతకాలి హాయిగా బతకాలి భూమి మీద బతికినంతకాలం ప్రభు కోసం బతకాలి సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునేచ్చు ఏంటంటే రాబో కాలానికి ఏం చేయాలంటే అందరూ కూడా మంచి పునాది వేసుకోండి అని మీ అందరికీ మనందరికీ చెప్పేశాడు ఇక్కడ వేసుకోకుండా నాయన మంచి పునాది ఇక్కడ మీకు కావాల్సిన సమస్తం జాగ్రత్తగా పెట్టుకోండి కానీ రాబోయే కాలానికి మీరు ఏం వేసుకోవాలి మంచి పునాది ఏంటి రాబోయే కాలానికి మనం వేసుకునే మంచి పూనాది అంటే ఆత్మల సంపాదన కొరకు మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకున్న వద్దు పరలోకముందు మీ కొరకు ధనాన్ని కూర్చేసుకోండి ఆ బ్యాంకులో వేసేసుకోండి అన్నాడు అందుకే ఇక్కడ ఏమంటాడంటే మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును సత్క్రియలను ధనం అంటే మన ధనాన్ని సత్క్రియలకు ఖర్చు చేయాలి ఈరోజు ఇన్ని వేల మంది పిల్లలు ఉన్నారు ఇన్ని వందల మంది పిల్లలు ఉన్నారు ప్రతి ఆదివారం నాకు తెలిసి కొంతమంది పిల్లలు ఉన్నారు ప్రతి ఆదివారం మన సిక్స్ త్రీ త్రీ నైన్ నెంబర్కి ఎంతో కొంత వాళ్ళు ఫోన్పే చేస్తూ ఉంటారు వాళ్ళు లైవ్లోనే వాక్యం వింటారు కానుకల సమయంలో వాళ్ళు ఎంతో కొంత ఫోన్పే పంపిస్తూ ఉంటారు గూగుల్ పే పంపిస్తూ ఉంటారు పంపించి నాకు మెసేజ్ పెడుతుంటారు అన్నయ్య పరిచర్యలో వాడండి అని ప్రతి వారం వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకున్నంతలో అది ఐదు వందలు కావచ్చు వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు ఎంతో కొంత వాళ్ళు పంపిస్తూ అన్న మీ పరిచర్యలో వాడండి అన్న అంటుంటే అలాంటి ప్రతి రూపాయి కూడా ఇక్కడ వాడబడుతుంది లేకపోతే ఇంత పెద్ద కార్యాలు మనం ఎక్కడ చేయగలం చెప్పండి ఎక్కడ చేయగలం రోజు దేవుని పనిలో తిరుగుతూ రోజు దేవుని సేవలో ఉంటూ ఎక్కడ చేయగలం ఇవి ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే చేయలేం కాబట్టి ఎంతోమంది పిల్లల కష్టం మనం వెనకుంది ఎంతోమంది పిల్లల శ్రమ మనం వెనక ఉంది వాళ్ళందరూ కూడా పరిచర్యలో వాడబడుతున్నారు అలాగే మీరు మీలో చాలామంది ప్రతి వారం ఇంకా ఇక్కడ పేర్లు చెప్పొద్దంటారు కానీ ఇక్కడ చాలామంది తమ్ముళ్ళు నా కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళేం ఏం గొప్పోళ్ళు కాదు కానీ ప్రతి వారం వాళ్ళు పరిచర్య కొరకు ఉపయోగపడుతూనే ఉంటారు మండపేట కానివ్వండి ముఖ్యంగా బలభద్రపురం కానివ్వండి రాజమండ్రి కానివ్వండి ప్రతి ఏరియాలో ఉన్న పిల్లలు ఇంకా చుట్టుపక్కల ఐఫర్గాడు పిల్లలు ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరు పరిచర్యలో ఎంతో కొంత సహకరిస్తున్నారు కాబట్టే వాళ్ళ ధనం సత్క్రియలకు వినియోగించబడుతోంది దేనికి వినియోగించబడుతుంది సత్క్రియలకు వినియోగించబడుతుంది అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక అంటాడు సత్క్రియలను ధనము గలవారు ఔదార్యము గలవారు ఏ గు ఏ గుణం ఉండాలంటే ప్రతి ప్రతి క్రైస్తవుల్లో ఔదార్యం ఉండాలి ఔదార్యం ఔదార్యం అంటే ఇచ్చే గుణం అని అర్థం దాచుకునే గుణం కాదు ఇచ్చే గుణం ఔదార్యము గలవారును నెక్స్ట్ తమ ధనములో ఇతరులకు పాలివ్వాలి అన్నాడు తమ ధనములో ఇతరులకు పాలివ్వాలి ప్రారంభంలో నేను సేవలోకి వచ్చినప్పుడు దాదాపు రెండు మూడు మీటింగుల్లో నేను డబ్బులు ఖర్చు పెట్టాను నా సొంత డబ్బులు ఆ తర్వాత నన్ను ఇతరులు పిలవడం మొదలు పెట్టారు కాబట్టి నేను సొంత డబ్బులు పెట్టి మీటింగులు పెట్టించాల్సిన పరిస్థితి రాలేదు సో నాతో పాటు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టారు సో అంటే మన ధనంలో ఎవరికి పాలు ఇస్తున్నాం ఇస్తున్నాం పాలు మనం ఖర్చు పెట్టే డబ్బు వల్ల ఎవరో ఒకరు సత్యాన్ని వీళ్ళు నేర్చుకుంటుంటే ఆ దీవన ఆశీర్వాదాలు మన కుటుంబం మీద ఉంటాయి అన్న స్థిర విశ్వాసంతో నమ్మకంతో మనం బ్రతుకుతున్నాం ఇవన్నీ గ్రంథంలో రాయబడ్డాయి సత్యమునకు సహాయకులుగా ఉంటే అది ఎంత ధన్యతో ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుని సంగమా ఒకసారి చూడండి వ్యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం చూడండి ఒకసారి వ్యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము క్షమించండి క్షమించండి మూడవ పత్రిక వ్యవహాన్ గారు రాసిన మూడో పత్రిక ఒకే ఒక అధ్యాయం నేను రివర్సలో చెప్పాను కదా క్షమించండి వ్యవహాన్ గారు రాసిన ఒకే ఒక పత్రిక అదే మూడో పత్రిక అంటే ఒకే ఒక పత్రిక అంటే మూడో పత్రిక ఒకే ఒక అధ్యాయం సోమా మళ్ళీ ఒకే ఒక పత్రిక అంటే మూడు పత్రికలు ఉన్నాయి కదా అంటారు నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఏంటో మరి మూడో పత్రిక ఒకటో అధ్యాయం ఒకటే అధ్యాయం అంటే బాగుంటుందేమో కదా మూడో పత్రిక ఒకటే అధ్యాయం ఐదో వచ్చిన చదివేద్దాం ఆ ప్రియుడ వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసిన దెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు వారు పరదేశులైనను అట సహోదరులుగా ఉన్నవారికట నీవు చేసిన దెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి అర్థమవుతుందా ఒక కొత్త ఆత్మ రక్షించబడింది అంటే దానికోసం కష్టపడిన పిల్లలందరూ కష్టం ఉంది అక్కడ వాళ్ళ శ్రమ ఉంది అక్కడ వాళ్ళ పెట్టుబడి ఉంది వాళ్ళ ప్రయాసం ఉంది వాళ్ళ బాధ ఉంది వాళ్ళ ఆవేదన ఉంది తర్వాత వారు అన్యజనుల వలన ఏమి తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపినలా నీకు యుక్తముగా ఉండును మనము సత్యమునకు సహాయకులమగునట్టును పుట్టినోట్లు ఏం రాశాడు చదవండి పుట్టినోట్లు ఏమి రాశాడు జత పని మగునట్లు ఏ పని అట జత పని అంటే నేను చేసే పనిలో మీరు అందరూ జత కలిసి చెయ్యి చెయ్యి కలిపితే ఒక సెమినార్ అవుతుంది చెయ్యి చెయ్యి కలిపితే ఒక పాట అవుతుంది ఈ అసలు ఈ టైంలో పాట చేయడం చాలా కష్టం కదా నాకు సడన్గా థాట్ వచ్చింది రాజమండ్రి ఆరాధనకి కారులో వెళ్ళిపోతున్నాను మన పిల్లలు నాతో పాటు కూర్చున్నారు సరే మౌనంగా అలా హమ్ చేసుకుంటూ వాకింగ్ చెప్పాలి కదా రాజమండ్రిలో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటే సరిగా రాజనగరం దగ్గరికి వెళ్ళేసరికి ఒక థాట్ కన్యక గర్భము ధరించునమాట ప్రవచనం కదా అసలు ఆ ప్రవచనాన్ని అంగీకరించాలంటే అది పెద్ద సాహసం కదా సో ఇవన్నీ ఆలోచించుకుంటూ అంతే లైన్ బై లైన్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ అడుగుతుంటే వెంటనే మొబైల్ తీసి టక్ 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 అని సేవ్డ్ మెసేజ్లోకి వెళ్ళి టైప్ చేసేసాను పల్లవి పూర్తయిపోయింది రాజమండ్రి వెళ్ళాం వాకింగ్ చెప్పేశానో ఆరాధన అయిపోయింది వాకింగ్ చెప్పేశాను మళ్ళీ మండపేట బయలుదేరాం మండబడి బయలుదేరుతున్నప్పుడు మళ్ళీ కారులో కూర్చొని మళ్ళీ ఆలోచించుకుంటూ పలవైపోయింది కదా చరణాలు రెడీ చేయాలని చెప్పేసి చరణం రాయడం మొదలుపెట్టా ఒక చరణం పూర్తి అయిపోయింది మండబడి వెళ్ళిపోయాను మండబెడ్లో వాకింగ్ చెప్పేసాను నిజం నేను చెప్పేది పచ్చి నిజం మీరు నమ్మండి దేవుని దేవునిద్రుడు మాట్లాడుతున్నాను మండబెడ్లో వాకింగ్ చెప్పేశాను మండపేటలో వాకింగ్ చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంటాం కదా ఇంటికి వచ్చేసేపుడు మళ్ళీ కారులోకి వచ్చి మళ్ళీ రెండో చరణం ఆలోచించుకోవడం మొదలు పెట్టాను మొత్తం మీద ఇంటికి వచ్చేసరికి రెండో చరణం పూర్తయిపోయింది హాయిగా గుండెల మీద చేసుకుని పడుకున్నాను కానీ పాటకి దాదాపు యాభై నుంచి అరవై వేలు కావాలి మంచిగా చేద్దాం క్రిస్మస్ పాట అని అనుకున్నప్పుడు వైజాగ్ నుంచి సోదరులు ఒక ఆయన ఫోన్ చేశాడు ఆయన పేరు చెప్పొద్దు అన్నాడు కానీ నేను అన్నాను ఏమండి మీరు మీ పిల్లల ఫోటోలైనా ఇవ్వండి మీరు చేస్తున్నారు కదా ఈ పరిచయకు మీరు ఉపయోగపడతానని మీరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు నేను అడగలేదు కదా సో నేను పాట రాయడం జరిగిపోయింది ఆ పాట కోసం ఒక సహకారి రావడం జరిగిపోయింది వాళ్ళ వాళ్ళ పిల్లలిద్దరు ఫోటోలు పంపించాడు అయినా దాంతోపాటు అమౌంట్ కూడా పంపించాడు ఆ అమౌంట్ నేను ఖర్చు పెట్టడం కూడా జరిగింది ఒక మంచి పాట మీ ముందుకు రాబోతుంది ఒక మంచి పాట మీ ముందుకు రాబోతుంది చాలా అద్భుతమైన పాట రాబోతుంది మీ ముందుకి సో అంటే నేను ఒక్కడనే అంటే నా దగ్గర తలాంత్ ఉంది నేను చేయగలను నా దగ్గర టాలెంట్ ఉంది ట్యూన్ చేయగలను పాట రాయగలను లోతైన భావాలతో ఆ పాటను నింపగలను చాలా అద్భుతంగా ఉంటుంది పాట నేను చెప్తున్నాను కదా మీరు రాసి పెట్టుకోండి ఏం తగ్గదు ఏం తగ్గదు అంత మంచిగా ఉంది పాట అది అంత బాగా వచ్చింది సో ఈరోజు నిన్న కోరసలు అయిపోయాయి ఈరోజు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ జరుగుతున్నాయి గిటారు వైలిన్ ఫ్లూట్ ఇవన్నీ ఈరోజు పడతాయి సో సాయంత్రానికో రేపటికో పాట పూర్తవుతుంది అవుతుందా వెంటనే వీడియో ఎడిటింగ్ చేసేయాలి అబుదాబీలో రిలీజ్ పెట్టాం అబుదాబీలో రిలీజ్ పెట్టడం అరబిక్ స్టైల్లో పాట చేయడం రెండు మధ్య బాగా సింక్ అయ్యాయి అబుదాబీలోనేమో పాట రిలీజ్ అవుద్ది పాట మొత్తం అరబిక్ స్టైల్లో ఉంటుంది ఫస్ట్ టైం మనం ఆ టైప్ మ్యూజిక్ వాడడం అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పాట నాకు ట్యూనింగ్ అలాగే వచ్చింది నేను ఎప్పుడు పాట రాసి ట్యూన్ చేయను మీ అందరికీ తెలుసు కదా ఏ పాట అయినా సరే లైన్ టు లైన్ ట్యూన్ చేసుకుంటూ రాస్తాను నేను మొదలవ్వడమే ట్యూన్తో మొదలవుతుంది రాయడమే ట్యూన్తో రాస్తాను అది పూర్తవడం ఆ ట్యూనింగ్తో పూర్తయిపోతే తప్ప మొత్తం పాట రాసేసి మొక్కలు కత్తిరించి ఆ కత్తిరించి ఎలా ట్యూన్ చేద్దామని ఆలోచించే టైప్ కాదు ఒకసారి అలా అలా ఒక ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంటుంది అన్నమాట ఇప్పుడు వరకు మీరు పాడుకున్న పాటలన్నీ అలాగొచ్చినవే ట్యూనింగ్స్ అన్నీ అలాగొచ్చినవే సో దీనికి కూడా ఒక అద్భుతమైన ట్యూనింగ్ సెట్ అయిపోయింది సో ఆయన ఆ విధంగా నేను సహకరిస్తానని ముందుకు రావడం ఒక సహకరి రావడం వల్ల ఏమైంది ఒక పాట వచ్చింది కదా ఇప్పుడు ఆ పాట ఎన్ని వందల మంది విన్నా ఎన్ని వేల మందికి రీచ్ అయినా ఎంతమంది దాని ద్వారా మేలు పొందినా నాకొక్కడికే దేవుడు ప్రతిఫలం ఇస్తాడా కనబడ్డాను కాబట్టి కనబడని ఆ కుటుంబానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడా చెప్పండి కనబడిన ఆ కుటుంబాలకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అలానే ఆ ఒక్క కుటుంబమే కాదు ఇంకా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి మన కొరకు పరిచర్య కొరకు సహకరించిన కుటుంబాలు వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఉన్నారు వైజాగ్ నుంచి ఎంతోమంది ఉన్నారు విజయనగరం నుంచి ఎంతోమంది ఉన్నారు విజయవాడ నుంచి ఎంతోమంది ఉన్నారు హైదరాబాద్ నుంచి అయితే ఎంతోమంది ఉన్నారు అమెరికా నుంచి ఉన్నారు ఇజ్రాయెల్ నుంచి ఉన్నారు కువైట్ నుంచి ఉన్నారు దుబాయ్ నుంచి ఉన్నారు అబుదాబీ నుంచి ఉన్నారు ఇంకా సౌదీ నుంచి ఉన్నారు ఇంకా అనేక ప్రాంతాలు మస్కట్ నుంచి ఉన్నారు ఇంకా ఎన్నో ప్రాంతాల్లో నుంచి ఎంతోమంది అక్కచెల్లెమ్ములు అన్నదమ్ములు పరిచర్య కొరకు మేము మా వంతుగా ఉపయోగపడతాం అన్న వాళ్ళు ఇప్పటి వరకు మనతో నడిచారు కాబట్టే ఈ కార్యం ఇంత ఘనంగా జరుగుతూ వచ్చింది ఇన్ని సంవత్సరాలు దాదాపు ఎన్ని సంవత్సరాలు పదమూడున్నర సంవత్సరాలు పరిగెత్తాం ఇంకా పరిగెత్తుతున్నాం వెనుకున్నవి మరిచి ముందుకు పరిగెత్తుతున్నాం జనం పెరుగుతూ ఉన్నారు బండి పెద్దదవుతుంది రెండు మూడు భోగీలు కాస్తా ఇప్పుడు ఎన్ని భోగీలు అయ్యాయి ఒక ఇరవై ముప్పై భోగీలు అయిపోయాయి ఇంకా అలా భోగీలు పెరుగుతూనే ఉంటాయి తాడు పెరుగుతూనే ఉంటుంది ఏదో రోజు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు పరిచర్య ఆగదు సాగుతూనే ఉంటుంది సాగుతూనే ఉంటుంది చిత్తం అయితే అన్నీ సమకూర్తే సెమినార్ కూడా ఇంకో కొత్త పాట వస్తుంది మీకు ఆల్రెడీ పల్లవి రెడీ చేసి పెట్టా ఇంకా అది పూర్తి చేయలేదు అంతే సో అది ఒక మంచి పాట అది అది కూడా నేను పాడట్లేదు కానీ రోజు ఇంట్లో తిరుగుతా తిరుగుతా మీ వదినమ పాడేసుకుంటుంది ఎందుకంటే నేను ఐదారు సార్లు పాడేసరికి వినేసింది వినేసి పసిగట్టం కల పాడుకుంటా తిరుగుతుంది ఆ విన్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది పూర్తి బాబు అనిపిస్తుంది సో మెల్లిగా పూర్తి చేస్తాను పూర్తి చేసి సెమినార్కి ప్రభుత్వం అయితే సెమినార్కి ఆ పాట వదిలేస్తాం రైట్ సో ఒక సహకారి మన వెనక ఉండడం వల్ల ఎంతోమందికి అది ఏమవుతుంది ఉపయోగపడుతుంది అదొక ప్రసంగం కానివ్వండి అదొక పాట కానివ్వండి లేకపోతే అది ఒక ఏదైనా సెమినార్ కానివ్వండి ఏదైనా సదస్సు కానివ్వండి ఇంకో కార్యక్రమం కానివ్వండి ఇంకొక కార్యక్రమం కానివ్వండి మనం వాడబడుతున్నాం అంటే అది మన ఒక్కడే క్రెడిటే కాదు అందుకే ఇక్కడ అంటాడు సత్యమునకు సహాయకుల మగునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము అంటాడు జత పని వారు అని రాశారు అక్కడ చూడండి బద్దులమై ఉన్నాం ఒకడు పని చేస్తున్నాడు బలంగా అంటే మనం వాడికి ఉపయోగపడాలి ఎందుకంటే ఎవరి తలాంతులు వాడివి ఒక్కొక్కడికి దేవుడు ఎక్కువ తలాంతులు ఇస్తాడు ఒక్కొక్కరికి దేవుడు తక్కువ తలాంతులు ఇస్తాడు ఒకడు దేవుడు ఎక్కువ బలమిస్తాడు ఒకడు దేవుడు తక్కువ బలం ఇస్తాడు సో ఎవరి తలాంతను బట్టి వాళ్ళు వాడబడుతూ ముందుకు పోతూ ఉంటారు అప్పుడు అంటాడు ఇక్కడ మనము సత్యమునకు అంటే వారిని నీవు సాగనం దేవునికి తగినట్టుగా అన్నాడు చూడండి అక్కడ నా ఆయన నామము నిమిత్తం బయలుదేరారట వాళ్ళు ఆయన నామ నిమిత్తం బయలుదేరరు కనుక దేవునికి తగినట్టుగా ఎవరికి తగినట్టుగా మనుషులకు తగినట్టుగా కాదు ఏ నాకు తగినట్టు ఉండాలి అన్నట్టు అంటారు చూడండి అప్పుడప్పుడు ఏదైనా చేస్తే ఎవరికి తగినట్టు ఉండాలి మా రేంజ్కి తగినట్టు ఉండాలంటారు ఆ రేంజ్కి తగినట్టు అయితే ఆయన అన్నాడు నాకు తగినట్టుగా అన్నాడు అంటే ఎవరికి తగినట్టుగా దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన నీకు యుక్తముగా ఉండును మనము సత్యమునకు సహాయకులమగినట్టు అట్టివారికి ఉపకారం చేయ బద్దులమై ఉన్నాము అన్నాడు అట్టివారికి ఉపకారం చేయ బద్దులమై ఉన్నాం అది మన బాధ్యత నా సంఘం నా కుటుంబం నా పని నా బాధ్యత నా తండ్రి పని ప్రతి ఒక్కరూ ఈ భావజాలం కలిగి ఉండాలి పని చేసేవాళ్ళు కానీ సహకరించేవాళ్ళు కానీ అందరికీ అన్ని బాధ్యతలు ఉన్నాయి కొంతమంది అనుకుంటారు నేను పని చేస్తున్నాను కదా సహకారం చేయక్కర్లేదులే అనుకుంటారు కొంతమంది అనుకుంటారు నేను సహకరిస్తున్నాను కదా పని చేయక్కర్లేదులే అనుకుంటారు అది అనుకోకూడదు నువ్వు రెండూ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటే రెండూ చేయాలి ఒకటే చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటే ఒకటే చేయి ఇప్పుడు దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు సహకరించగలరు కానీ ఇక్కడికి వచ్చి పని చేయలేరు కాబట్టి వాళ్ళు సహకరిస్తారు ఏమండి అలాగే లేమిలో ఉన్నవాళ్ళు పని చేయగలరు తప్ప సహకరించలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు పని చేస్తారు ఇప్పుడు సహకరించగలిగే సామర్థ్యంని దగ్గర ఉండి పని చేయగలిగే సామర్థ్యంని దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒకటే చేస్తానంటే అది రైటా రాంగా రాంగ్ ఒక బోధకుడిగా ఒక సేవకుడిగా నేను వాకింగ్ చెప్తే చాలు నేను సహకరించక్కర్లేదులే నేను ఎప్పుడు అనుకోలేదు అలా అనుకుంటే ఇంత జరగదు మీ అందరికీ తెలుసు నేను అలా అనుకోలే ఎప్పటికీ మీరు నమ్మండి ప్రతి నెల నేను బ్యాంకులో లోన్లు కడతానే ఉన్నాను మన పిల్లలకు తెలుసు వాళ్ళ చేతికి ఇచ్చి డబ్బులు కట్టించి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎప్పటికి కడుతున్నాను చర్చిలకి రెంట్లు కూడా కడుతున్నాం మండపేటలో రెంట్ కడుతున్నాం రాజమండ్రిలో రెంట్ కడుతున్నాం చాలా మంది పిల్లలు సహకరిస్తున్నారు దానికి ఒకవేళ ఎవరు లేరు అనుకోండి రాజుగారి మెల్లిగా వస్తాడు దగ్గరికి ఏమండీ ఒక ఐదు వేలు ఇవ్వండి అంటాడు అడగండి అదిగా ఇక్కడ మీ ముందే ఉన్నాడు కదా మెల్లిగా వస్తాడు నడుచుకుని ఆ కరోనా ఇద్దరు పుస్తకం పట్టుకొస్తారు వచ్చి ఏమండి ఒక ఐదు వేలు ఇవ్వండి అంటారు ఏ తక్కువ వచ్చినాయి అంటే తక్కువ వచ్చినాయనే పట్టుకెళ్ళండి అంటాను ఏ సుభాష్ నెల అవ్వగానే మెసేజ్ పెట్టేస్తాడు అనయ్య ఇంకా పంపలేదు అంటాడు అరే పంపిస్తాను రా బాబు కంగారు వడకరా నాయన అంటాను పంపించేస్తాం సో ఇలా సత్యమునకు మనం సహాయకులం అవడం ద్వారా అనేక మందిని మనం ఏం చేయగలుగుతున్నాం నిలబెట్టగలుగుతున్నావు అదే చెప్తున్నాడు ఇక్కడ నువ్వు రెండు చేయగలిగితే రెండు చేయి ఒకటే చేయగలిగితే ఒకటే చేయి నువ్వు ఏం చేయగలవో ఆయనకు తెలుసు నీకు ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆయనే ఇచ్చాడు కాదా నువ్వు ఏం చేయగలవో ఆ సామర్థ్యాన్ని ఎవరిచ్చారు నీకు నాకు ఆయన ఇచ్చాడు నువ్వేం చేయగలవో ఆ సామర్థ్యం ఆయన ఇచ్చాడు ఆ సామర్థ్యాన్ని వాడుకో బలంగా వాడుకో ఎందుకంటే బండికి ఎప్పుడు డీజిల్ అయిపోతుందో తెలీదు మన బండికి తెలుస్తుంది ఈ బండికి తెలీదు మన బండికి తెలుస్తుంది ముళ్ళు చూపిస్తా ఉంటుంది అరే బాబు కాసేపట్లో ఏమైపోతుంది డీజిల్ అయిపోతుంద్రా నాయనా కొట్టించుకో ఈ బండికా ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసి పంపేశాడు వాడుకున్నంతకాలం వాడుకునే అయిపోయాక పక్కన అయిపోయాక పక్కన వచ్చారా నాయన అని ఒకసారి ఫుల్ ట్యాంక్ అయిపోయింది మనందరికీ ఎప్పుడు నియమింపబడినా దినములలో ఒకటైనా కాకమునుపే అంటే ఎప్పుడో ఫుల్ ట్యాంక్ చేయించాడు మనకు ప్రభు ఆ ఫుల్ ట్యాంక్ చేసి మనల్ని లోడ్ చేసి వదిలేశాడు ఆ తిరిగినంతకాలం తిరిగారు అబ్బాయి ఎంతకాలం తిరుగుతావో తిరిగాయి అది నా పనిలో తిరిగినా పర్లేదు నీ పనిలో తిరిగినా పర్లేదు లేదు శాతాను పనిలో తిరిగినా పర్లేదు ఎలా తిరుగుతావో తిరుగు కానీ దానికి తగ్గ జీతం ఉంటుందరో ఈ బిడ్డ జాగ్రత్తగా అన్న తిరిగిరా అన్నాడు సో మనం ఈ పెట్రోల్ ఎలా వాడేసుకున్నాం అనేది అని కూడా లెక్క చెప్పాలి సో తిరిగి 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 ఒకరోజు బండి పక్కన పెట్టేసి ప్రభావ వచ్చేస్తున్నాను ప్రభా పని అయిపోయింది ప్రభావ డీజిల్ అయిపోయింది ప్రభావ అంటే ఇంకా ఉండాలని ఉంది కానీ ప్రభా ట్యాంక్ యాడ్ అయిపోయింది ప్రభా ఎవరికి వెళ్ళాలని ఉండదు ఎవరికి వెళ్ళాలని ఉండదు ఉండాలనే ఉంటుంది అందుకే హిజ్కియా గారు కూడా ఏమంటాడు బాబయ్యా ఓ పదిహేను సంవత్సరాలు పెట్రోల్ కొట్టించి బాబయ్యా అన్నాడు అన్నాడా లేదా బాబు పెట్రోల్ కొట్టించి బాబయ్యా ఇప్పుడే ఇంత తొందరగా ట్యాంక్ అయిపోయిందంటే అలా బాబయ్యా కొంచెం లోడ్ చేయి బాబయ్యా కొంచెం కొట్టి కొంచెం ఇంధనం ఏ బాబయ్యా అంటే సర్లేనాయన ఓ పదిహేను లీటర్లు కొడుతున్నాను ఓ పదిహేను లీటర్లు కొడుతున్నాను అంటే పదిహేను ఏళ్ళు వేస్తాను అకౌంట్లో తిరిగి తిరిగి వచ్చాయి మళ్ళీ అప్పుడు మళ్ళీ అడగకూడదు రా తిరిగి తిరిగి వచ్చేయాలంతే టైం అయిపోయింది అంటే ఇంకొచ్చేయాలంతే అంటాడు ఆయన సో అలా తిరిగి 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 మనం కూడా బండి పక్కన పెట్టేసి ఏం చేస్తాం వెళ్ళిపోతాం అందుకే వెళ్ళే లోపు ఏం చేయాలి మనం సత్యమునకు సహాయకుల మొగనట్టు బైబిల్లో ఒక మాట నన్ను చాలా ఆకర్షించింది ఆ మాట ఏంటి తెలుసా యేసు ప్రభు వారిని సిలివేస్తున్నారు సిలివేస్తున్నారు సిలివేస్తున్నప్పుడు ఆయన వస్త్రాలు పంచుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి దానికి మళ్ళీ చీట్లు వేసారట చీట్లు దేనికోసం వేస్తారండి చెప్పండి చీట్లు దేనికోసం వేస్తారు చెప్పండి పనికిరాని దానికోసం వేస్తారా పనికి వచ్చేదాని కోసం వేస్తారా కదా ఏదో విలువైనదైతేనే అయ్య నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు రోడ్డు మీద నడుచుకుంటూ నలుగురు వెళ్తున్నారు రోడ్డు మీద నలుగురు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బంగారం చెయిన్ దొరికింది అనుకోండి మీకు అందరూ పడిపోయి నాది నాదేనే టక్కన పడేసుకున్నారు ఇప్పుడు చైన్ నలుగురు చేతుల్లో ఉంది నలుగురు చేతుల్లో ఏముంది చైన్ ఉంది ఇప్పుడు ఏం చేస్తారు నాకు కావాలంటే నాకు కావాలి నాకు కావాలంటే నాకు కావాలనుకున్నప్పుడు మీకు మీలో ఎవడో ఒక మంచోడు తెలివైన అందరూ ఒకటేసారి చూసాం అందరూ ఒకటేసారి పట్టుకున్నాం కాబట్టి ఏం చేద్దాం చీట్లు వేద్దాం ఎవరికే ముక్కు వస్తుందో ఎవరికే ముక్కు వస్తే అది తీసేసుకుందాం చొక్క ఒకటి తీసుకుందాం అంగి ఒకటి తీసుకుందాం పై వస్త్రం ఒకటి తీసుకుందాం కింద వస్త్రం ఒకటి తీసుకుందాం అని అంతమంది ఎందుకు ఆయన వస్త్రాల కోసం చీట్లు వేసారు అంటే ప్రవచనం అండి అని అనకండి అయినా దానికి తగ్గ వర్తబుల్ ఉండాలి కదా థింగ్ అది అంత వర్తబుల్ థింగ్ అయితేనే వాళ్ళు ఏం చేస్తారు దానికోసం చీట్లు వేసి నాకు కావాలి నాకు కావాలంటారు అంత వర్తబుల్ కానప్పుడు ఎవడేస్తాడు చెప్పండి చెప్పండి మీరే చెప్పండి కాస్ట్లీ చొక్కకి మామూలు చొక్కకి తేడా లేదా ఉందా లేదా మామూలు చొక్క అయితే మాకేం అక్కర్లేదు బట్కెళ్ళిపోంటాడు అదే కాస్ట్లీ చొక్క అయితే సెకండ్ హ్యాండ్లు ఇచ్చినా తీసేసుకుంటాడు సెకండ్ హ్యాండ్లు ఇచ్చినా ఎందుకు తీసుకుంటున్నాడు కాస్ట్లీ అండి చొక్కా ఇది అదే రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు చొక్క పది సంవత్సరాలు వేసుకుని చీరికిపోయిన తర్వాత అది చిరిగిపోయిన తర్వాత ఇస్తానన్నాడని తీసుకుంటాడా బాబు నమస్కారం బాబు ఈ చొక్కమ్మకొద్దు అదంత విలువైంది కాదు ఏమి కాదు మాకు వద్దు అనుకుంటారు ఐశ్వర్యరాయగారు పెళ్లిపేటల మీద కూర్చున్నప్పుడట కోటి రూపాయల చీర కట్టిందట ఆవిడే ఇప్పుడు ఆ కోటి రూపాయల చీర ఆవిడ పది సంవత్సరాలు కడితే తర్వాత మొహం ముత్తి ఇంట్లో పని చేసేవాళ్ళు ఎవరికో పిలిచి ఇదిగో ఈ చీర పట్టుకెళ్ళిపోవే అందనుకోండి ఆవిడ నాకు వద్దు నువ్వు కట్టిందంటదా అమ్మగారు థ్యాంక్స్ అమ్మగారు ఎందుకు కోటి రూపాయలు పెట్టి అప్పుడే అంటే పెళ్లిపేటల మీదకి ఇప్పుడు ఎంత తక్కువ చూసినా బంగారంతో నేచింది కాబట్టి రెండు కోట్లు అవుద్ది తప్ప కిందికి రాదు ఒకవేళ ఇంకా తగ్గించేసినా ఒక యాభై లక్షలైనా రాపోద్దా ఒక అరవై లక్షలైనా రాపోద్దా అని ఇస్తే పటికిలిపోద్దా వద్దంటదా అప్పుడు నలుగురు పని వాళ్ళు ఉన్నారు అనుకోండి అమ్మగారు చీట్లు వేసుకుని నాలుగు మొక్కలు కత్తిరించి పంచుకుంటామని అంటారు వాళ్ళు మరి అందరికి ఇస్తున్నానే మీ ఒక్కదానికి ఇవ్వలేను కదా నలుగురు ఉన్నారు నాకు నమ్మకంగా పనిచేస్తున్నారు నలుగురికి ఇస్తున్నాను తీసుకోండి నాలుగు మొక్కలు పంచుకుంటారు చీట్లు వేసుకొని కదా అవునా కదా సో అలాగ ఇప్పుడు ఈయన వస్త్రాలు పంచుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే చరిత్రకారులు చెప్తారు అసలు ఆయనకు అంత మంచి వస్త్రాలు ఎవరి మరియం ఇచ్చిందా తమ్ముళ్ళు ఇచ్చారా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇచ్చారా ఏంటి ఆయనకి అంత మంచి వస్త్రాలు ఎలా వచ్చాయి మరి సైనికులే పంచుకోవాలనుకునేంత మంచి వస్త్రాలు సైనికులు పంచుకోవాలని ఇంత మంచి వస్త్రాలు ప్రభు ధరించుకోవడంలోని ఆంతర్యం ఏంటి అసలు ఆయన ఎందుకు ధరించుకున్నాడు అంత సామాన్యంగా బతికేవాడు కదా ఆయన నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి మనుష్య కుమారుడు తలవాల్చుకునేటికైనా నువ్వు స్థలము లేదన్న మన ప్రభు ఆయన ఎందుకు ధరించుకున్నాడు అని మనం ఆలోచిస్తే ఒక అమూల్యమైన విషయం గ్రంథంలో రాయబడింది ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా ఆ విషయాన్ని కూడా మనం గ్రంథంలో నడిచి చూద్దాం అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి లోకసు వార్త ఎనిమిదవ అధ్యాయము లోకసు వార్త ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం లోకసు వార్త ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి జాగ్రత్తగా చూడాలి ఆయన ఏం చేస్తున్నాడట దేవుని పని చేస్తున్నాడట వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ఆ స్వార్త విన్న వాళ్ళు చాలామంది బాగుపడుతున్నారు వాళ్ళ ఆత్మలు కట్టుకుంటున్నారు వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలు కట్టబడుతున్నాయి వాళ్ళ కుటుంబాలు కట్టబడుతున్నాయి తాగుబోతులు మారుతున్నారు వ్యభిచారులు మారుతున్నారు నరహంతకులు మారుతున్నారు దొంగలు మారుతున్నారు భయంకరులు మారుతున్నారు భార్య భర్తల మధ్య శక్తి పెరుగుతుంది పిల్లల్ని ప్రేమించడం మొదలు పెడుతున్నారు కుటుంబానికి అన్ని తీసుకురావడం మొదలు పెడుతున్నారు కుటుంబాల్లో దీపాలు వెలుగుతున్నాయి పండగ జరుగుతుంది ఒక రకమైన పండగ వాతావరణం జక్కె లాంటి వాడు అయితే మొన్ననే కదా మాట్లాడాను పుట్టి జక్కె గురించి అద్భుతమైన సందేశం జక్కే లాంటి వాడు మారిపోయినప్పుడు అయితే ఊరు ఊరంతా ఏం చేసుకుంటున్నారు పండగ చేసుకుంటున్నారు అలాంటి పరిస్థితులు తలెత్తుతున్నటువంటి దినాల్లో ప్రభు వాక్యం బోధిస్తూ అనేకల హృదయాలను గెలుస్తూ అనేకల హృదయాలను వాక్యంతో తడుపుతూ అనేక మందికి స్ఫూర్తినిస్తూ బ్రతికిస్తూ ఉజ్జీవింపజేస్తూ ముందు కదులుతూ వెళ్ళిపోతున్నప్పుడు చాలామంది ఆ వాక్యానికి పట్టబడ్డారు చాలామంది ఆ సత్యానికి పట్టబడ్డారు ఆ సత్యానికి చాలామంది పట్టబడి చూడండి ఆయన ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోనూ సంచారము చేయించుండగా పన్నెండు మంది శిష్యులు ఎంతమంది మేలు పొందుకున్నారు చూడండి అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలట అంటే మేలు పొందుకున్నారు వాళ్ళు అపవిత్రాత్మలు పోయాయి వ్యాధులు పోగొట్టబడ్డాయి అలా పోగొట్టబడినటువంటి కొందరు స్త్రీలు ఉన్నారట వాళ్ళ కృతజ్ఞత ఉంటుందా ఉండదా అరే నాకింత నాకు ఇంత మెయిల్ చేశాడు ప్రభు ఆయన మాటల ద్వారా నేను తృప్తి పొందాను ఆయన మాటల ద్వారా నేను బాగుపడ్డాను ఆయన మాటల ద్వారా నేను ఆత్మీయంగా వర్ధిల్లను ఆయనే లేకపోతే ఈరోజు నా బ్రతికేలా ఉండేది కాదు చాలా మంది అక్కచెల్లెమ్మల్ని నాకు మెసేజ్లు పెడుతుంటారు ఇతర ఇతర ప్రాంతాల నుంచి కూడా పెడతారు వాళ్ళు ఏమంటారు తెలుసా బాబు నువ్వు చల్లగా ఉండాలి నీ కుటుంబం బాగుండాలి నీ మాటలు వినే నేను ఇలా బలపరచబడ్డాను నీ మాటలు వినే నేను నిలబడ్డాను నీ మాటలు వినే నేను చావు ఆలోచనల నుంచి ఆత్మహత్య ఆలోచనల నుంచి వెనక్కి వచ్చాను నీ మాటలు వినే నా కుటుంబం బాగుపడింది నా బిడ్డలు బాగుపడ్డాడు నా భర్త బాగుపడ్డాడు నా పిల్లలు బాగుపడ్డారు ఇలా చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే చాలా 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 మంచి రెస్పాన్స్ ప్రతిరోజు మన ఛానల్కి వస్తానే ఉంటుంది ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒక రూపంలో వాళ్ళు ఒక స్పందన తెలియజేస్తూనే ఉంటారు లేకపోతే వాళ్ళు కామెంట్లు రూపంలో కూడా చెప్తుంటారు కావాలంటే మన యూట్యూబ్ కామెంట్లు చూడండి ఆ కింద కూడా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ వాళ్ళ యొక్క తీవ్రమైన భావోద్వేగాలు అవన్నీ కూడా తీవ్రమైన భావోద్వేగాలు మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అన్న పలానా పని చేస్తున్నా అంటే తమ్ముడు నా వంతు పాత్ర నేను పోషిస్తాను ముందుకు వస్తారు రారా వస్తారు వాళ్ళకున్నంతలో వాళ్ళు దేవుని పనిలో వాడబడతారు వాళ్ళకున్నంతలో కొన్నంతలో వాళ్ళు దేవుని పరిచయం చేస్తూ ఉంటారు ఎందుకంటే మేము వాక్యం వింటున్నాం కేవలం విని ఊరుకోకూడదు మేము కూడా మా వంతు పాత్ర పోషించాలి మేము కూడా మా వంతు పనిలో వాడబడాలి జత పని వారముగా మారాలి సత్యమునకు సహాయకులముగా మారడానికి మనం బద్దులమై ఉన్నామని చదువుకున్నాం యోహాన్గా రాసిన మూడో పత్రికలో సత్యమునకు సహాయకుల మొగుటకు చదవండి అన్నమాట మరొకసారి సత్యమునకు సహాయకుల మొగుటకు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము సత్యమునకు సహాయకుల మొగనట్టు చదవండి అన్నమాట అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము ఆ బద్దులమంటే కింద పుట్టినోట్లో జత పని వారము అంటే సత్యమునకు మనందరం ఎలా ఉండాలి సహాయకులుగా ఉండాలి అసత్యానికి ఉన్నారు ఈరోజు చాలామంది సహాయకులుగా అసత్యాన్ని పెంచి పోషిస్తున్నారు అసత్యానికి వాడబడుతున్నారు అసత్యానికి కానుకలు ఇస్తున్నారు అసత్యానికి చెల్లిస్తున్నారు చందాలు కానీ సత్యం అనేసరికి వెనక్కి తీసేస్తున్నారు అది చాలా తప్పు ప్రియులేర మీరు నిలబడ్డట్టు ఇంకొకరు కూడా నిలబడాలి కాబట్టి వెనక్కి తీయకండి మీకు ఉంటే కనుక లేకపోతే లేదు ప్రభు చూస్తాడు కదా ఆయన ఇస్తే చేస్తాం ప్రార్థిస్తాం అప్పుడు చాలామంది అలా ప్రార్థించిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా నాలుగైదు ఏళ్ళకి ఎంతట అనుకుంటాను కుటుంబం అన్న మేము దేవుని పని కోసం ఏం చేయలేకపోతున్నాం బాధల్లో ఉన్నామని నాతో అంటే అన్నాను మీరు ఏం కంగారు పడకండి మీరు ఏదో కష్టపడండి తప్ప మీరేం ధన సహాయం చేయక్కర్లేదు మీరు ఏదో పనిలో వాడబడండి అన్నాను మొదటి సెమినర్కి అనుకుంటా తర్వాత మూడో సెమినార్కి వాళ్ళే వచ్చి అన్న ఈ రెండు సంవత్సరాల్లో మేము చాలా మంచి స్థితికి వెళ్ళాం ఈ సంవత్సరం మేము దేవుని పనికి ఉపయోగపడుతున్నాను వాళ్ళంతట వాళ్ళుగానే దేవుని పనికి కానుక ఇచ్చారు సో అంటే దేవుని కృప ఎవరి జీవితంలో ఎవరి విషయంలో ఎలా ఉండబోతోందో ఎవరికి తెలియదు అది సో కొందరేమో లేక చేయలేరు కొందరు ఉండి చేయలేరు కొందరు కావాలని చేయరు అలా వద్దు సత్యమునకు సహాయకులం అవడం వల్ల జతపని వారముగా నిలబడటం వల్ల అది మనకి మేలు అది మనకి దీవెన ప్రేమైన దేవుని పిల్లర ఇప్పుడు చదవండి ఆ కృతజ్ఞతతో వీళ్ళు దేవుని పనిచేశారట చూడండి అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన అనబడే మరియు హేరోద్ అంటే మామూలుడా మరి కదా మంచి మంచి పరిస్థితులు ఉన్నాడు కదా మంచి రేంజ్లో ఉన్నాడు కదా రాజు కదా ఆ హేరోదు గృహ గట కూజ అతని పేరేంటి కూజ హేరోదు గృహ నిర్వాహకుడు ఆ హేరోదు గృహ నిర్వాహకుడు కూజ భార్య యోహన్న కూడా ధనవంతురాలు యోహన్న చూసన్న ఆయనతో కూడా ఉన్నారట వాళ్ళందరూ ఆయనతో కూడా ఉన్నారట ఈరోజు నాతో కూడా చాలామంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు మనందరితో కూడా చాలామంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు ఇంత మాదిరే అదే మాదిరిగా ఆయనతో కూడా ఎవరున్నారట వాళ్ళందరూ ఉన్నారట వాళ్ళు ఏం చేశారట చూడండి మూడో వచ్చిన అందరూ అండర్లైన్ చేసుకోండి వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చి తమకు కలిగిన ఆస్తితో వారికి ఏం చేస్తూ వచ్చారట ఉపచారం ఆస్తి చేశారు ఉపచారం డబ్బులు ఉన్న వాళ్ళు చేశారు ఉపచారం వాళ్ళకి దేవుడు సమృద్ధికి ఇచ్చాడు వాళ్ళు ఉపచారం చేశారు ఎలాంటి ఉపచారం చేశారు చూడండి కింద పుట్టినోట్లు చూడండి ఆ నాలుగు నంకేసి కింద పుట్టినోట్లు ఏమి రాశారు ఆయనకు ఉపచారం చేశారు ఆయనకు అంటే ఇప్పుడు ఆయనకు అంత మంచి వస్త్రం కొనిచ్చింది ఎవరై ఉండాలి వీళ్ళే మంచి వస్త్రం కొనిచ్చిందనమాట ఆవిడ ఆస్తి గలవారు అంటే ప్రభువుకు ఉపయోగపడ్డారు అంటే ఒక రకంగా ఆవిడ కొనివ్వబట్టే వీళ్ళు చీట్లు వేసుకుంటారన్న ప్రవచనం నెరవేరింది అర్థమవుతుందా మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము పదిహేను చి చదువుదాం పిలాతు జన సమూహమును సంతోషపెట్టుకు మనస్సు గలవాడాయి అంతటి సైనికులు ప్రేతోర్యమని అధికార మందిరంలోనికి తీసుకుని పోయి సైనికులందరి సమ సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఓదారంగు వస్త్రము తొడిగించి మొంలకీరేటం ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి మరియు రెళ్ళుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళు ఆయనకు సంస్కారం చేసిరి వారు ఆయన అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఓదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువు వేటకు తీసుకుని పోయిరి ఏం చేశారంటే ఏ బట్టలు ఇవి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి అక్కడ తీసుకెళ్ళిపోయారు ఆ సిలువు వేటకు తీసుకెళ్ళిపోయారు తర్వాత ఆ బట్టలకు ఏం చేశారు వాళ్ళు చీట్లు వేశారు అదే లోకా సవార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో ఉంది వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరీ అని ఉంది ఆ వస్త్రాలు పంచుకోవడానికి ఏం చేశారట చీట్లు వేశారు సో వాళ్ళు తమ ఆస్తి నమ్మి పరిచారం చేశారని వ్రాయబడింది అక్కడ మనం చదివా లోకాసవార్త ఎనిమిదో అధ్యాయంలో వారు తమ ఆస్తితో ఆయనకు ఏం చేశారట పరిచారం చేశారట ఆస్తితో ఆయనకు పరిచారం చేశారని చెబుతున్నాడు ఇక్కడ భక్తుడు కూజబారి యోహన్న సోసన్న ఆయనతో కూడా ఉండి వీరు ఇతరులు అనేకలు తమకోగలిగిన ఆస్తితో వారికి లేదా ఆయనకు ఉపచారము చేయొచ్చు వచ్చి కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయడానికి నేను ఈ ప్రసంగం చేయట్లా సెమినార్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్పట్లా ఇది మనందరి బాధ్యత అని మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఈ రోజైనా ఇంకో రోజైనా ఆదివారం అయినా మరో రోజైనా ఈ సెమినార్ అయినా ఇంకో సెమినార్ అయినా మన సంఘము ద్వారా ఆత్మల సంపాదన జరుగుతోంది సత్యం బయలు బయలువెళ్తోంది అవునా కాదా మీరు నిజం చెప్పండి మన సంఘం ద్వారా సత్యాన్ని ఆపేసామా బయలు వెళ్ళ చేస్తున్నామా కదా మన సంఘము ద్వారా సత్యం బయటకు వెళుతోంది కాబట్టి అనేక మంది సత్యానికి వారసులు అవుతున్నారు కాబట్టి అనేక మందికి ఉపయోగకరంగా మనం నిలబడ్డాం కాబట్టి ఘనమైన కార్యం సత్కార్యం మనందరి హస్తాలకు దేవుడు అప్పగించాడు మనల్ని లెక్కడికి రోజు ప్రభువానీ పనిలో నేను కూడా ఉన్నాను ప్రభువా అందుకు అప్పుడు అంటడైన సువార్త స్వార్థ పనికి సహకారులు సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా చచ్చిపోయేంత వరకు సత్యానికి సహాయకులుగా ఉండండి రేపటి నుంచి ఇక్కడ బోలుడైన పనులు ఉంటాయి ఏ పని అప్పగించినా నమ్మకంగా చేయండి నేను జైను నేను జైను నన్ను ఆడు అలా అన్నాడు నన్ను అన్నాడు అవన్నీ వద్దు మనకి మనకు కావాల్సింది ఏంటి చెప్పండి ఆకాశమందు ఆసీనుడు అయిన మా కన్న తండ్రి నువ్వు మమ్మల్ని చూస్తున్నావు నీ కొరకు నన్ను ఎన్నుకున్నావు నేను ఏ చేయగలను అది నీ కోసం నేను చేస్తాను ఎంతైనా తగ్గించుకుంటాను ప్రభువా నీ కొరకు నేను ఎంతైనా తగ్గించుకుంటాను ఎంత తగ్గింపుకైనా నేను వెళ్తాను ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తాను నా రేంజ్ అది నా జాతిది నా గొప్పతనం ఇది నా ఉద్యోగం ఇది నా వ్యాపారం ఇది అనకూడదు ఇక్కడ నీ రేంజులు ప్రభు చూడ్డు చూస్తాడా ఒకవేళ రేంజులు చూస్తే పెద్ద పాపులు చిన్న పాపులు పాపులు యాభై రూపాయల పాపులు అరవై రూపాయల పాపులు ముప్పై రూపాయల పాపులు పది రూపాయల పాపులు వంద రూపాయల రక్షణ యాభై రూపాయల రక్షణ ముప్పై రూపాయల రక్షణ ఇరవై రూపాయల రక్షణ పది రూపాయల రక్షణ అలాగే ఉందా ఉందా చెప్పు లేదు కదా రక్షణ అందరికీ ఒకటే పాపులందరూ ఒకే దొడ్లో ఉంటారు కొత్త దొడ్డు ఏముండదు పాపులందరికీ ఏమైనా దొడ్లోనే రకరకాల దొడ్లోనే ఒకటే దొడ్డులో కట్టబడినా పాపులు ఈ పాపిని రక్షించుటకు క్రీస్ దేశొడ్డిలోకి వచ్చాడు అందరికీ ఒకటే ఇచ్చాడు ఇక నువ్వు పెట్టుకోవచ్చు కుల మత తారతమ్యాలు జాతి ప్రాంత వర్గ విభేదాలు నువ్వు పెట్టుకోవచ్చు ప్రభు దగ్గర ఏమీ లేవు అందరూ ఆయన ఆత్మలే ఆయన ఆత్మలుగా చూస్తాడు అందరినీ శరీరాలుగా చూస్తాడు కాబట్టి ప్రభు పరిచర్యలో బలంగా వాడబడండి సహకారులుగా నిలబడండి నువ్వు నువ్వేదోడు చెయ్యి ఏం చేయగలవో వచ్చేయి బలవంతం ఏమీ లేదు ఇక్కడ నువ్వేం చేయగలవో ఆ నీ సామర్థ్యం కొలది చెయ్యి నీ సామర్థ్యాన్ని బట్టి చేయి నువ్వు మోయ్యగలిగినంత బరువు నువ్వు మొయ్యి నువ్వు పది మందికి ఉపయోగపడు ఇలా అందరూ ముందుకు వచ్చారనుకోండి ప్రభు చిత్తమైతే అనేకుల్ని ప్రభు ప్రేరేపిస్తే తప్పకుండా ఆరు రోజులు చేద్దాం సెమినార్ ఎందుకు ఎవరు కాదంటారు ఇప్పుడు ఐదు రోజులనే ఆపేసింది ఎందుకంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి నిజంగా చెప్తున్నాను నేను ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంత భారం మొయ్యగలమా అని ఆలోచించి భయపడి ఐదు రోజులు కుదించాను ఐదు రోజులంటేనే భారంగా ఉంది ఎందుకంటే పక్కన ఉన్న ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ తీసుకున్నాం మనం ఐదు రోజులకి వాళ్ళకి రెండు లక్షలు మనం కట్టాలి సో భోజనాలకి ఎంత తక్కువ అనుకున్నా రోజుకి ఎంత అవుతుంది మనం మనం లెక్కలేసుకున్నాం ఒక ముప్పై వేల రూపాయలు టిఫిన్కి పోతే అరవై వేల రూపాయలు భోజనానికి పోతే రెండు పోట్ల భోజనం కాబట్టి రోజుకి లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఓన్లీ భోజనాలకి ఒక్క రోజుకి లక్ష యాభై వేలు ఖర్చు అవుతుంది ఒక్క భోజనానికి రెండు పోట్లు ఒక టిఫిన్ మధ్యలో మళ్ళీ స్నాక్స్ ఉంటాయి అవి లెక్క పిల్లలకి పిల్లలకేమో పాలిస్తున్నాం చిన్న పిల్లలకి అవేమి లెక్కలేదు తర్వాత సో దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు భోజనాలు ఖర్చు పెడుతున్నాం రెండు లక్షల రూపాయలు ఏమో దానికి రెంట్ ఇస్తున్నాం అది కాకుండా సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేయాలి అది కాకుండా లైటింగ్ అరేంజ్ చేయాలి పెండాలు చేయాలి ఆ పక్కన ఉన్న పెద్ద గ్రౌండ్ తీసుకున్నాం ఈ సంవత్సరం సెమినార్కి ఎంత మంది వచ్చినా ఇబ్బంది లేదు ఎందుకంటే ఇక్కడ ఏమీ జరగవు ఇక్కడ మొత్తం అకామిడేషనే అవుట్ సైడ్ కానీ ఇక్కడ కానీ పైన కానీ ఆ పైన కానీ మొత్తం అకామిడేషన్ ఆ షెడ్తో సహా మొత్తం స్త్రీలకి పురుషులకి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది ఇక్కడ ఏ సభ జరగదు ఇక్కడ కేవలం మీరు ఉంటారు అంతే సభ ఎక్కడ జరుగుతుందంటే అంటే అదిగో మీ మీరు చూస్తున్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఆ పెద్ద గ్రౌండ్లో ఎంత అద్భుతం అంటే అక్కడంతా తుప్పలవి మోల్చేసి ఉండేవి రోజు నేను అక్కడ వాకింగ్ చేస్తాను ఆ వాకింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను నిన్న మన పిల్లలతో అన్నాను మన హెచ్చరియుల గారితో వీళ్ళందరితో వాక్ చేసేటప్పుడు మా బావ అందరూ ఉండగానే అన్నాను ఇదంతా శుభ్రం చేయాలంటే చాలా టైం పడుతుంది మనకి ఆ ఇంచుమించు రెండు బ్లేడ్ ట్రాక్టర్లు ఉండాలి మట్టి అంతా సాధనానికి మన పిల్లలు రెండు మూడు రోజులు పనిచేయాలి ఇబ్బంది అవుద్ది అనుకున్నాను కానీ లక్ ఏంటంటే పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది కదా ఇక్కడ కేపీఆర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడ నిశ్చితార్థం చేసుకుంటున్నారు ఐదు వేల మంది అట్ట నిశ్చిార్థానికి సో వాళ్ళకి ఆ ప్లేస్ సరిపోదని నిన్న మొత్తం శుభ్రం చేసి పడేశారు సో ఏ కష్టం లేకుండా చక్కగా పాపం వాళ్ళు నొన్నగా అందంగా చేసేసి పొద్దున్న లేచేలా వాకింగ్ వచ్చా లేదో అరే అనుకున్నాను నేను ఇదేందిది అనుకుని ఒకసారిగా షాక్ అయితే అక్కడ ఉన్నాయని అంటున్నాడు యావండే మీ దేవుడు మీకు అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాడు అండి మీరు గ్రౌండ్ తీసుకున్నారు కదా అంటే సో చాలా ఆనందం అనిపించింది నాకు అంత చాలా పని తగ్గిపోయింది మామూలు పని కాదు అది అదంతా లెవెల్ చేయాలంటే అదంతా పెద్ద టైం పడుతుంది మొత్తం గ్రౌండ్ గ్రౌండ్ చేసి పడేసారు వాళ్ళు మనం ఇంకా సగమే చేద్దాం అనుకున్నాం మొత్తం చేశారు చివరికి ఎన్ని వేల మంది వచ్చినా ఇంకా లేదు చక్కగా పచ్చికమయ్య బయళ్ళలో కూర్చున్నట్టు చక్కగా కూర్చోవచ్చు చివరి నుంచి చివరి వరకు ఒకటే నొన్నగా ఉంటుంది హెచ్చు ఏమి ఉండవు ఎత్తుపల్లలు ఉండవు సమానంగా ఉంటుంది గ్రౌండ్ సో ప్రశాంతంగా పొయ్యకాడు ఆకుమల్లాగా పక్కనే హాయిగా వెళ్తాం అదిగో భోజనాలు కూడా వంట సెడ్ తీసేసుకున్నాం సో అక్కడే మీరు భోజనం చేయొచ్చు హాయిగా అక్కడ వాక్యం వినొచ్చు సేవకులు అందరూ రాబోతున్నారు పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం రేపెల్లిండిలో సో చక్కగా ఇక్కడ ఉండొచ్చు మీకు బాత్రూమ్స్ లేదు వాటర్కి ఇబ్బంది లేదు అన్ని విధాల సకల సౌకర్యాలు ఉంటాయి ఎంతమంది వచ్చినా మనకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసి కాపాడుకుని కంటికి రెప్పలా కాపాడుకుని పంపించడానికి మన పిల్లలు ఉన్నారు కష్టపడే పిల్లలు అందరూ ఉన్నారు ఎవరు బాధ్యతలు వాళ్ళు నమ్మకంగా చేస్తారు సో కాబట్టి దేవుని దేవన్ పిల్లారా చేసే వాళ్ళందరూ ఎవరెవరైతే పేర్లు రాయించుకున్నారు గత సంవత్సరం అందరూ గండరజన్నయ్య గారికి మెసేజ్ పెట్టేయండి అన్న ఈ సంవత్సరం కూడా ఈ పనిలో నేను కంటిన్యూ అయిపోతున్నాను ఐమ్ ఆన్ ద వే అని చెప్పండి ఏం చెప్పాలి ఐమ్ ఆన్ ద వే ఐఎమ్ రెడీ అని చెప్పాలి అంతేగాని అని అనుకోండి మీరు మెల్లగా మీరు చూసుకోండి బాబయ్య నేను నేను వస్తాను బాబయ్య అని మాత్రం అనకండి అది తప్పు ఎందుకంటే జ జ తలపెట్టిన కార్యం పెద్దది దేవుడు నిన్ను ఇక్కడ నిలబెట్టాడు నువ్వు ఆడబడాలి ఏదైనా సరే నువ్వు లేకపోతే ఆయన పని జరగదు నువ్వు ఉన్నావు అందుకే సహకారులు సహకరించండి నెక్స్ట్ పని చేసేవాళ్ళు పని చేయండి రెండూ చేయగలిగే సామర్థ్యం దేవుణ్ణికి ఇస్తే ఇంకా ధన్యుడివి ధన్యురాలివి రెండు చేయి నీ తలాంతులు వాడుకో నీకున్నంతలో ప్రభు కొరకు పని చేయి ఆయన నువ్వు వర్తిల్లిన కొలది ఆయన కొరకు కష్టపడు అలాంటి ధన్యకరమైన స్థితిలో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇంతవరకు ఓపిక్గా ఈ మాటలు విన్నందుకు భోజనం టైం అయిపోయింది కదా మీకు చాలా టైం దాటిపోయింది అయినా కూడా మీరు ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ నా నిండు నమస్కారాలు వందనములు ప్రభు పేరిట తెలియజేస్తూ ఇంకా మళ్ళీ ఒకసారి సదస్సు అవసరం లేదు కదా హ్యాపీగా మీరు అందరూ దేవుని పనిలో మొదలైపోండి రన్నింగ్లో పడిపోండి చక్కగా వచ్చి వెళ్ళే వాళ్ళందరూ ప్రేమతో వెళ్ళాలి ఆప్యాయంతో వెళ్ళాలి మీ సేవ వాళ్ళు మర్చిపోకూడదు అతిథి సత్కారము చేయ మరొకడి వచ్చిన వాళ్ళందరినీ మీ తమ్ముళ్ళుగా చెల్లెమ్మలుగా భావించండి అన్నయ్యలుగా అక్కలుగా భావించండి ప్రేమతో చేయండి పరిచారం ఐఫర్గాడు విద్యార్థులు అంటే ప్రేమకు రా బాబు వీళ్ళు ప్రేమకు నిలయాలరా బాబు అనుకోవాలి తప్ప పనికి రా బాబు వీళ్ళు అనుకోకూడదు అర్థమైందా తగ్గించుకుంటారా నాయన ఇళ్ళు మంచి ప్రేమగా మాట్లాడతారు ప్రేమగా ఆదరిస్తారు చక్కగా ఆతిథ్యం చేస్తారు వీళ్ళు అని అనుకోవాలి తప్ప వచ్చిన వాళ్ళు ఇంత దరిగొట్టేవాళ్ళు మధ్యకి వచ్చేటబ్బా మనం అని మాత్రం అనుకోకూడదు అర్థమైందా సత్యాన్ని వినడం మాత్రమే కాదు దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం కూడా మన డ్యూటీ అది దేవుడు మనకు అప్పగించిన డ్యూటీ దాన్ని ఖచ్చితంగా చేద్దాం నమ్మకంగా చేద్దాం బలంగా వాడబడదాం ప్రభు రాజ్యంలో ప్రభు రాజ్య విస్తరణలో కొనసాగుతూ నిత్య జీవానికి మనమందరం పాత్రులమవుదాం అట్టి ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక మీ అందరి కొరకు అకౌంట్ వివరాలు లైవ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా సత్యమునకు సహకారులుగా నిలబడాలనుకుంటే మొత్తం ఫుల్ స్క్రీన్ అంతా కూడా మీకు అకౌంట్ వివరాలు వస్తాయి అలాగే ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ త్రీ నైన్ ఆ అకౌంట్కి రేపు జత చేయబోతున్నాం ఒకళ్ళు ఎవరైనా ఫోన్పే గూగుల్ పే చేయాలనుకుంటే రేపటి నుంచి హ్యాపీగా మీరు ఫోన్పే గూగుల్ పే కూడా చేయొచ్చు ఆ అకౌంట్కి మీరు డైరెక్ట్గా ఏమైనా పంపించాలి అనుకున్నా కూడా పంపించవచ్చు అది ప్రభు పనికి వినియోగిస్తామని ప్రభు ఎదుట మీ అందరికీ సాక్ష్యం ఇస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యు ఆల్ చక్కగా ఒకరి తర్వాత ఒకరు భోజనం చేయండి అందరికి వందనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఇక్కడితో ఈ సభ ముగించబడింది మిగిలిన కార్యక్రమాలు వివరాలు మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎవరెవరు ఏ పని చేయాలి ఎవరు ఏ పనులకు నిర్ణయించబడ్డరు మీరు పేర్లు ఇచ్చారా వేటికి ఇచ్చారు అవి ఎలా కంటిన్యూ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు రాజుగారు గండ్రజన్నయ్య మన దేవసాయ గారి సమక్షంలో మీకు తెలియజేయబడతాయి కాబట్టి జాగ్రత్తగా వాటి వివరాలు కూడా మీరు నమోదు చేయించుకొని చక్కగా ఆ పనుల్లో వంట పరిచర్ అయితే వంట పరిచర్య నీటి పరిచర్య అయితే నీటి పరిచర్య క్లీనింగ్ పరిచర్య అయితే క్లీనింగ్ పరిచర్య లేదు వాష్రూమ్ దగ్గర లేకపోతే వడ్డింపుల దగ్గర లేకపోతే మీటింగ్ గ్రౌండ్లో లేకపోతే నైట్ వాచ్ చేయడం వాచ్మెన్స్గా వర్క్ చేయడం సంథింగ్ ఇలాంటివి ఏవేవైతే మీరు పనులు మీ భుజాల మీద వేసుకున్నారో వాటన్నిటిని క్రమంగా నమ్మకంగా జరిగించాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను అలాగే నా ప్రయాణం నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి క్షేమంగా నేను అబుదాబీకి వెళ్ళి తిరిగి మరల మీ మధ్యకి వచ్చినట్లుగా మీరు అందరూ కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తేసి శాశ్వతమైన కృప మన అందరి ఆదరణకరతైన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు లోకలైనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ